వీడియోస్ని చేస్తున్నాను ముందుగా బయాలజీ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాను నాని టెక్ వీడియోస్లో మీకు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ చేయబడతాయి మొదటిగా బయాలజీని ఎంచుకోవడం జరిగింది కాబట్టి జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా మనం బయాలజీలో జీవశాస్త్రము దాని యొక్క అధ్యయనాలు వాటికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల గురించి చదువుకుంటాం ముందు ముందుగా దాని తరువాత క్లాసులోకి డెప్త్గా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్లో ఈ అధ్యయనాలు శాస్త్రవేత్తల నుంచి కనీసం ఒక మార్కు వస్తుంది రైల్వేస్ కానీ మన ఏపీలో జరిగేస్తే కానిస్టేబుల్లో కానీ మనకి మినిమం వన్ మార్క్ మ్యాక్సిమం టూ మార్క్స్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇక ఆ వీడియో స్టార్ట్ చేసుకుందాం మనకి జీవశాస్త్రంలో అనగా బయాలజీలో మనము జీవశాస్త్రాన్ని స్టార్ట్ చేసుకుందాం మొట్టమొదటిగా జీవశాస్త్రం అంటే ఏమిటి అనగా ఇది గ్రీకు పదం నుండి పుట్టినటువంటి పదం బయోస్ లాగోస్ అనేటువంటి రెండు పదాల నుండి బయాలజీ పుట్టింది బయోసనగా జీవం లాగోసనగా శాస్త్రం బయాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టినది జీన్ లా మార్క్ జీమ్ లా మార్క్ అనేటువంటి వ్యక్తి బయాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టాడు ఇతను ఫ్రెంచ్ దేశస్థుడు కానీ దీని యొక్క పితామహుడు అరిస్టాటిల్ జీవశాస్త్రానికి పితామహుడు అరిస్టాటిల్ జీవశాస్త్రం అని పేరు పెట్టింది మాత్రం జీన్ లామార్క్ ఓకే అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన హిస్టోరియా ఎనిమేలియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు అలాగే రెండవ ఇందులో మనం చూసుకుంటే కణం మనకి కణం అనేది ప్రతి జీవికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణం నిర్మాణాత్మక క్రియాత్మక జీవానికి సంబంధించింది కణం ఒక కణశాస్త్రాన్ని ఏమంటారు అంటే సెల్ బయాలజీ లేదా సైటాలజీ అంటారు కణశాస్త్ర పితామహుడు రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు అలాగే ఇతను నిర్జీవకణాన్ని కనుగొన్న వారు ఎవరయ్యా అంటే రాబర్ట్ హుక్ అలాగే కణాన్ని కనుగొన్నవారు ఆంటోనీ వాన్ లివెన్ హుక్ రాబర్ట్ హుక్ అనేటువంటి వ్యక్తి నిర్జీవ కణం కనుగొన్నాడు అంటే జీవం లేదు సజీవంగా ఉన్నటువంటి కణాన్ని కనుగొన్న వ్యక్తి లివెన్ హుక్ పూర్తి పేరు యాంటోని వాన్ లివెన్ హుక్ మొదటిసారిగా మైక్రోస్కోప్ వాడి ఈయన ఈ కణాన్ని కనుగొన్నాడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను కనుగొన్న వారు ఎవరయ్యా అంటే నాల్ మరియు రస్క్ వీరిద్దరూ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుగొన్నారు కణం తర్వాత ఏంటయ్యా కేంద్రకం ఈ కేంద్రకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కారియాలజీ అంటారు కారియాలజీ అనగా కేంద్రం గురించి అధ్యయనం చేసే శాస్త్రం కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు రాబర్ట్ హుక్ కాదు రాబట్టు బ్రౌన్ అనేటువంటి వ్యక్తి కేంద్రకాన్ని కనుగొన్నారు మన యొక్క నేర్చుకోవాల్సింది ఎవరు ఏంటిదంటే కనుగొన్న వ్యక్తి ఎవరు పేరు పెట్టింది ఎవరు దానికి ఫాదర్ ఎవరు ఇలా మూడు విషయాలు ఉంటాయి దాన్ని మనం నేర్చుకోవాలి ఏంటి కనుగొన్న వ్యక్తి దాని యొక్క ఫాదరు దానికి పేరు పెట్టింది మరి కేంద్రకం తర్వాత అందులో ఉండేటువంటి నిర్మాణాలు ఏంటంటే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలు ఉంటాయి కేంద్రకంలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ శాస్త్రాన్ని మాలిక్యులర్ బయాలజీ అంటారు ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏలను వాట్సన్ మరియు క్రిక్లు దాని యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేసి వారు కనిపెట్టారు కాబట్టి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ యొక్క ఫాదర్ అవని ఎవరన్నా అంటే వాట్సన్ మరియు క్రిక్లను మాలిక్యులర్ బయాలజీ పితామహులుగా పరిగణిస్తారు అలాగే కణజాలాలు ఇలా కణాలన్నీ కలిసి దాన్ని కణజాలం అంటారు ఈ కణజాలం గురించి అధ్యయనం చే చేసే శాస్త్రాన్ని ఇష్టాలజీ హిస్టరీ కాదు ఇష్టాలజీ కణజాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రం హిస్టాలజీ మరి కణం కణం అంటున్నాం ఈ కణం మరి పిండం ఉండిద్దు కదా ఆ పిండం కూడా ఒక లాంటిదే కాబట్టి పిండోత్పత్తి శాస్త్రిని పిండోత్పత్తి శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ అంటారు ఇంగ్లీష్లో పిండోత్పత్తి శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ ఎవరయ్యా అరిస్టాటిల్ మరి అరిస్టాటిల్ దేని మీద ప్రయోగం చేశాడంటే కోడిపిండం మీద ప్రయోగం చేశాడు అరిస్టాటిల్ కోడిపిండం మీద ప్రయోగం చేశాడు అలాగే మానవుని యొక్క పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వాన్బేర్ మాములుగా ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అనంగానే అరిస్టాటిల్ అని చెప్పాలి కానీ మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వాన్ బేర్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఎంబ్రియాలజీ బేర్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఎంబ్రియాలజీ వాన్ బేర్ మరి వృక్షాల మీద వృక్షాల యొక్క పిండోత్పత్తి శాస్త్రాల మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆచార్య పంచానన్ మహేశ్వరి ఆచార్య పంచానన్ మహేశ్వరి ఈ విధంగా పిండోత్పత్తి శాస్త్రం గురించి మనం ఎంబ్రియాలజీ అంటారు మరి పిండం అంటున్నాము మరి దాని తర్వాత మైక్రోబయాలజీ సూక్ష్మజీవశాస్త్రం జీవశాస్త్రం అనగా అన్ని జీవుల గురించి చెప్పిద్ది కానీ శాస్త్రం అనేది మైక్రోబయాలజీ అనేది మనకు కంటికి కనిపించిన వాటిని చిన్న చిన్న వాటి గురించి కూడా చెప్పిద్ది మరి దీని యొక్క ఫాదర్ ఎవరయ్యా అంటే లూయిష్ పాచర్ లూయిష్ పాచర్ అనేటువంటి వ్యక్తి ఈ వైరస్లు బ్యాక్టీరియల్ మీద ప్రయోగం చేయటం వల్ల ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్ పాశ్చర్ ఈయన పాశ్చరైజేషన్ ప్రక్రియను కనుగొన్నారు అంటే పాలను పాశ్చరైజేషన్ చేస్తాం కదా ఆ యొక్క ప్రక్రియను కనుగొన్నది లూయి పాచర్ మరి సూక్ష్మ జీవశాస్త్రంలో ముందుగా వచ్చేది వచ్చేదంటే వైరాలజీ మరి మనందరం కరోనా సమయంలో ఉన్నాము మరి ఇళ్ళ దగ్గరుండి ఇలా చదువుకుంటున్నామంటే ఈ యొక్క వైరస్లే కారణం యొక్క రోగాలన్నిటికీ ఓకే వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు వైరస్లను కనుగొన్న శాస్త్రవేత్త ఇవానో విస్కీ ఇవానో విస్కీ అనేటువంటి వారు వైరస్లను కనుగొన్నారు గుర్తుపెట్టుకోండి కనుగొన్న వారు ఇవానో విస్కీ మరి వైరస్ల తర్వాత వచ్చేది అంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు ఓకే మరి ఫాదర్ ఎవరయ్యా అంటే రాబర్ట్ కోచ్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్ ఈ యొక్క ఫాదర్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మరి జీవం అయిపోయింది వైరస్లు అయిపోయిన తర్వాత వచ్చేది అంటే మొక్కలు మరి మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బోటనీ బోటనీ అనగా వృక్షశాస్త్రము మొక్కల గురించి అధ్యయనం చేసేది బోటనీ దీని యొక్క పితామహుడు థియోఫాస్ట్రస్ 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 అనేటువంటి వ్యక్తి హిస్టోరియా ప్లాంటారం అనేటువంటి గ్రంథాన్ని రచించారు హిస్టోరియా ప్లాంటారం బోటనీకి సంబంధించినటువంటి బుక్కు ఈ క్రింది అటు లేదని అడుగుతారు అందులో మనం హిస్టోరియా ప్లాంటారం అనేటువంటి బిట్టు టిక్ చేయాల ఈ విధంగా బిట్స్ వస్తావంటే మరి బాటనీ ఫాదర్ ఆఫ్ బాట్నీ అని ఎవరని అడుగుతారు థి ఆఫ్ పాస్ట్రస్ అని మనం గుర్తుపెట్టుకొని టిక్ చేయాల తర్వాత మొక్కల్లో మొదటి రకం ఏందయ్యా అంటే శైవలాలు శైవలాలనే ఫైకాలజీ దీనికే మరొక పేరు ఆల్గాలజీ ఈ యొక్క పేరు బాగా ఐడియా ఉండిద్ది ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఆల్గే ఆల్గాలజీ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అయితే ఐడియా ఉంటాయి తెలుగు మీడియం పిల్లలకి శైవలాలు అనేదే గుర్తుండిద్ది మరి శైవలాల్లో ప్రత్రహరితం ఉంటుంది ఇవి స్వయం పోషకాలు మరి మొక్కల్లో అనేక రకాలు ఉన్నాయి తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా ఇలా రకాలు ఉన్నాయి శైవలాలు అనేటువంటివి తాలోఫైటా మొక్కల్లో ఉంటాయి మరి ఫైకాలజీ లేదా ఆల్గాలజీ యొక్క పితామహుడు ఫ్రీట్స్ ఫ్రీట్స్ అనే వ్యక్తి దీని యొక్క పితామహుడు మరి ఇప్పుడు దాకా విదేశీయులు వచ్చారు మరి ఈ యొక్క వీడియోలో మన ఇండియన్ కూడా ఉన్నారు ఎవరయ్యా అంటే ఎంఓపి అయ్యంగారు అనేటువంటి ఇండియన్ పైకాలజీ పితామహుడు ఇండియాలో సేవలాల మీద అధ్యయనం చేసింది ఎవరు అని బిట్టొస్తే ఎంఓపి అయ్యంగారు అనేది ఆన్సర్ పితామహుడు మన ఇండియాలో పితామహుడు సైవలాల తర్వాత శిలీంధ్రాలు ఈ శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని మైసిటాలజీ అంటారు శిలీంధ్రాల యొక్క అధ్యయనం మైసిటాలజీ ఇందులో పత్రరహితంగా ఉంటుంది పత్రహరితం అనేది ఉండదు శైవలాల్లో పత్రహరితం ఉంటుంది స్వయం పోషితాలు శిలీంధ్రాలు అనేటువంటివి పరపోషితాలు ఎందుకంటే పత్రహరితం లేదు కాబట్టి మరి శిలీంధ్రాలకి మనకు బాగా తెలిసినటువంటి ఎగ్జాంపులు పుట్టగొడుగులు పుట్టగొడుగులు గొడుగులు అనేటువంటివి వస్తాయి మనకి బిట్ వచ్చిద్ది పుట్టగొడుగులు అనేటువంటివి శైవలాలు శిలీంధ్రాలు తలో ఫైటాకు చెందినవి ఇలా వస్తాయి అన్నమాట మనం ఏం చేయాలి శిలీంధ్రాలు అని పెట్టాలన్నమాట ఆన్సర్ మరి మైకాలజీ పితామహుడు శిలీంధ్ర శాస్త్ర యొక్క పితామహుడు మైకేలి గుర్తుపెట్టుకోండి మైకాలజీ మైకేలి ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మైకాలిని మైసిటాలజీ అని కూడా అంటారు మైకాలజీకి మరొక పేరు మైసిటాలజీ మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు బిట్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే శిలీంధ్ర శాస్త్రం ఏ మైకాలజీ బి మైసిటాలజీ ఇలా ఇస్తాడు సి యొక్క ఆప్షన్లో ఏ మాత్రమే డి ఆప్షన్లో ఏకమా బీలు రెండు అని ఇస్తాడు అప్పుడు ఏం చేయాలి ఏకమా బీలు రెండు అని మనం టిక్ చేయాల్సి ఉండేది మైకాలజీ మైసిటాలజీ అని దాని తర్వాత బొరయోఫైటా గుర్తుపెట్టుకోండి బయాలజీ కాదు బ్రయోఫైటా బ్రయాలజీ బయాలజీ కాదు బ్రయాలజీ బ్రయోఫైటా అనేటువంటి వృక్షరాజ్యంలో ఆ మొక్క మొక్కల యొక్క రకాలు వర్గీకరణ వీటిని ఈ మొక్కల్ని ఏమంటారు బ్రయోఫైటా మొక్కల్ని వృక్షరాజ్యపు ఉభయ చరాలు అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి వృక్షరాజ్యపు ఉభయ అనగా శిలింద్రాలు శైవలాలు బ్రయోఫైటా మొక్కలు అని ఇస్తాడు ఇందులో ఏం చేయాలి బ్రయోఫైటా మొక్కలని టిక్ చేయాలి బ్రయాలజీ పిత్తామహుడు బ్రాన్ గుర్తుపెట్టుకోండి బ్రయాలజీ బ్రాన్ ఇందాడ మైసిటాలజీ మైకేలి బ్రయాలజీ బ్రాన్ ఈ విధంగా వాటి యొక్క పితామహులను గుర్తుపెట్టుకోవచ్చు బ్రయాలజీ తర్వాత టెరిడో ఫైటా మొక్కలు టెరిడో ఫైటా యొక్క మొక్కల అధ్యయనాన్ని టెరిడాలజీ ఇందులో మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే పి అనేది సైలెంట్ ఇలా చాలా వాటిలో సైలెంట్ లెటర్స్ ఉంటాయి దాన్ని మీరు గమనించాల మనకి బిట్స్ అనేవి తెలుగులో కన్నా ఇంగ్లీష్లో మీరు ఎక్కువ చూసుకోవాలి ఆన్సర్ టిక్ చేసేటప్పుడు ఎందుకంటే తెలుగులో తప్పున్న ఇంగ్లీషు ద్వారానే మనకు మార్కులు కన్సిడర్ చేయబడతాయి కాబట్టి ఇంగ్లీషు తెలుగు మీరు రెండు కంబైండ్గా చదువుకుంటేనే మీరు తప్పులు లేకుండా ఆన్సర్ టిక్ చేయడానికి వీలుండిద్ది ఇక్కడ చూడండి బయాలజీ అని ఉంది బ్రయాలజీ ఇక్కడ తేడా ఏంటిది ఐఓ ఇక్కడ బీఆర్వై ఇలా తేడాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా గమనించుకోండి సరే టెరిడాలజీ టెరిడాలజీ మొక్కలు అనేటువంటివి నిజమైన నేల మొక్కలు దీని గురించి నేను మీకు తర్వాత వచ్చే చాప్టర్లో చెప్పబడిద్ది ఇంత మట్టికి నేర్చుకోండి టెరెడోఫైటా యొక్క మొక్కల అధ్యయనాన్ని టెరెడాలజీ అంటారు ఈ టెరిడోఫైటా అన్నం బ్రయోఫైటా అన్నం అయిపోయింది ఇక్కడ మరి వీటిలో రకాలు ఏమైనా ఉన్నాయా అంటే వివృత బీజాలు అవృత బీజాలని ఉంటాయి మరి వివృత బీజాల యొక్క అధ్యయనాన్ని జిమ్నాలజీ గుర్తుపెట్టుకోండి వివృత జిమ్నాలజీ వివృత బీజాల అధ్యయనం జిమ్నాలజీ ఓకేనా వివృత బీజాల అధ్యయనం జిమ్నాలజీ ఏంటయ్యా అంటే విత్తనం చుట్టూ కవచం ఉండదంట వేటికి వివృత బీజాలకి విత్తనం చుట్టూ కవచం లేనివి వివృత బీజాలు మరి విత్తనం చుట్టూ విత్తనం చుట్టూ కవచం గల బీజాలను అవృత అంటారు ఓకే విత్తనం చుట్టూ కవచం గల బీజాలు అవృత బీజాలు విత్తనం చుట్టూ కవచం లేని బీజాలు వివృత బీజాలు వివృత బీజాల అధ్యయనం జిమ్నాలజీ వివృత బీజాల అధ్యయనం జిమ్నాలజీ మరి అవృత బీజాల అధ్యయనం ఆంజియాలజీ గుర్తుపెట్టుకోండి జిమ్నాలజీ ఆంజియాలజీ ఆంజియాలు అనగా అవృత బీజాలు ఆంజియాలజీ అనగా అవృత బీజాలు మరి ఇంకోటి ఇక్కడ చూడవచ్చు యాంజియాలజీ అనగానే రక్తనాళాల అధ్యయనం అని కూడా అంటారు మీకు ఆప్షన్లు వస్తాయి మీరు చెక్ చేసుకోవాలా యాంజియాలజీ అనగా రక్తనాళాల అధ్యయనం అవృత బీజాల అధ్యయనం ఏ మరియు బీలు రెండు సరైనవి ఏకామా బీలు తప్పు అని ఇస్తాడు ఇందులో సి ఆప్షన్ ఏకామా బీలు సరైనవి రక్తనాళాల అధ్యయనం రైటే యాంజియాలజీ అవృత బీజాల అధ్యయనం అనేది కూడా రైటే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజుకి వీడియో లైకెన్లు గురించి ఈరోజు పాఠంలో నేర్చుకుందాం ఈ లైకెన్స్ అనేవి మొదటిసారిగా తులసిని అనేటువంటి వ్యక్తి కనుగొన్నారు తలసని కనుగొన్నారు లైకెన్స్ అంటే శిలీంధ్రాలు మరియు శైవలాలు రెండూ కలిసి జీవించేటువంటి దాన్ని లైకనాలజీ అంటారు లైకెన్స్ అంటారు శిలీంధ్రాలు శిలీంధ్రాలు మరియు శైవలాలు ఈ రెండూ కలిసి జీవించే పరాన్నజీనే లైకెన్స్ అంటారు ఈ లైకెన్స్ ఎక్కడైతే ఏర్పడతాయో అక్కడ ఎస్ఓ టూ ఈ లైకెన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఎస్ఓ టూ అనేటువంటి కాలుష్య కారకం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవచ్చు మరి సిలింద్రాలు అయిపోయి సెవెలలు అయిపోయి లైకెన్స్ అయిపోయి మరి మనం మొక్క చూసుకుంటే మొక్కకి వేర్లు ఉంటాయి ఈ వేర్లు అలాగే కాండం ఉండిద్ది మరి దానికి ఉంటా ఉంటాయి అన్నమాట పత్రాలు అనుకుందాం ఈ యొక్క వేర్ల అధ్యయనాన్ని రైజాలజీ అంటారు ఈ యొక్క వేర్ల అధ్యయనాన్ని రైజాలజీ అలాగే కాండం ఉంది కదా ఈ యొక్క కాండం అధ్యయనాన్ని ఫ్లూమాలజీ అంటారు పిఎల్యు ఎంయు ఎల్ఓ జీవై కాండం యొక్క అధ్యయనాన్ని ప్లోమాలజీ అలాగే పత్రం ఉంటుంది పత్రం యొక్క అధ్యయనాన్ని లామినాలజీ ఏమంటారండి లామినాలజీ ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదేంది మరి చిన్న చిన్నవి అనుకుంటారేమో మనం చెప్పేది గ్రూప్ వన్తో సహా ఆలోచించుకొని క్లాసులు రెడీ చేస్తున్నాము కాబట్టి చాలా డెప్త్గా ఉంటే ప్రతి టాపిక్ మీద టచ్ చేయటం జరిగిద్ది ఇవి ఎగ్జామ్స్లో రావు కదా అనుకోకండి ఏదో ఒక టైంలో ఏదో ఒక ఎగ్జామ్స్లో అడిగినవే ఇటువరకు గ్రూపు వన్ ను టూలో అడిగినవన్నీ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి అడుగుతున్నారు కాబట్టి మీరు అంత డెప్త్లో క్లాసులు నేర్చుకోవాల్సి ఉండిద్ది నెక్స్ట్ అలాగే ఆర్నిథాలజీ ఉంది కదా ఇది పుష్పాల యొక్క అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు పుష్పాల యొక్క అధ్యయనాన్ని ఆర్నితాలజీ అంటారు మరి జపాన్లో పువ్వుల యొక్క అలంకరణను పువ్వుల యొక్క అలంకరణను ఇకేబానా అని పిలుస్తారు పువ్వుల యొక్క అలంకరణను ఇకేబానా అని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఈ బిట్ని అడిగారు ఓకే అలాగే పరాగరేణువు పరాగరేను అంటే ఏంటి పుష్పంలో ఉండే ఉన్నటువంటి ఒక భాగం పరాగరేణువు వీటి ద్వారానే ప్రత్యుత్పత్తి అనేది పుష్పాల్లో జరుగుతుంది ఈ యొక్క అధ్యయనాన్ని పాలినాలజీ అంటారు ముందు ముందు వీటి గురించి మీరు పూర్తిగా నేర్చుకుంటారు దాని యొక్క అధ్యయనాన్ని పాలినాలజీ అంటారు పరాగరేణువు అనేది తేనెలో ఉంటే పుష్పాల్లో తేనె కూడా ఉంటుంది కదా ఆ తేనెనే మనకి తేనె తెగలు సేకరిస్తాయి పువ్వుల నుండి ఓకే అయితే పరాగరేణువులు తేనెలో ఉంటే మిలిటో పాలినాలజీ అంటారు మిలిటో పాలినాలజీ దాని తర్వాత ఆ యొక్క పరాగరేణువు ఒక్కొక్క దాని నుంచి షేర్ అయ్యి మరి ఫలాలు తయారవుతాయి ఆ యొక్క ఫలాలు యొక్క అధ్యయనాన్ని పోమాలజీ లేదా కార్పాలజీ అంటారు పోమాలజీ లేదా కార్పాలజీ అని అంటాడు మనకి బిట్టెలా వచ్చిద్ది ఫలాల యొక్క అధ్యయనం పోమాలజీ అని మనం టిక్ చేయాలన్నమాట మరి ఫలాలు అన్నాము మరి ఫలాల్లో ఏముంటాయి విత్తనాలు ఉంటాయి విత్తనాలు ఈ యొక్క విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్పెర్మాలజీ ఓకే స్పెర్మాలజీ అనగానే స్పెమ్స్ అనుకోమాకండి విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటారు వీటి నుండి మనకి కూరగాయలు ఏమన్నా ఫలాలు పండించుకుంటాం విత్తనాల ద్వారా దాన్ని ఒలేరి కల్చర్ అంటారనమాట ఈ కూరగాయల యొక్క అధ్యయనాన్ని లేదా ఆ పంటను పండించటాన్ని ఒలేరి కల్చర్ అంటారు ఒలెరీ కల్చర్ మరి దాని తర్వాత కొన్ని మొక్కలు మనకి ఇస్తాయి కూరగాయలే కాకుండా మనం కలపను కూడా సంపాదించుకుంటాం దాని ద్వారా ఆ పేపర్ తయారైతే మనందరికీ తెలుసు మరి కలపనిచ్చే మొక్కలు ఏదైనా కలపనిస్తే దాదాపు కలప అంటే స్పెషల్గా కప కలపే అనుకోమాకండి మొక్కల యొక్క అధ్యయనం మొక్కల యొక్క అధ్యయనాన్ని డెండ్రాలజీ అంటారు మీకు ఎక్కడైనా సరే డెండ్రా అనగానే మొక్క అని పెట్టుకో గుర్తుపెట్టుకోండి డెండ్రాలజీ అనగా మొక్కల యొక్క అధ్యయనం మరి ఈ యొక్క చెట్లు కొన్ని సంవత్సరాలు కలిగి ఉంటాయని మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర చూస్తే మన చిన్నప్పటి నుంచి ఒక మొక్క పెరుగుతూనే ఉండిద్ది మన నాన్నలు తాతల దగ్గర నుంచి ఆ వృక్షం ఉంటానే ఉండిద్ది సపోజ్ మరి చెట్టు వేసమంట మన ఊళ్ళో పెద్ద పెద్ద చెట్లు వాటి యొక్క వాటిని కోస్తే కనుక వాటి చుట్టూ ఒక వలయాలు ఉంటాయి ఆ యొక్క వలయాల ఆధారంగా వాటికి వయసుని నిర్ధారిస్తారు ఆ యొక్క అధ్యయనాన్నే డెండ్రోక్రోనాలజీ అంటారు ఆ యొక్క అధ్యయనాన్ని డెండ్రోక్రోనాలజీ ఈ డెండ్రోక్రోనాలజీ ద్వారా ఏం చేస్తారు వాటి యొక్క వార్షిక లేదా వృద్ధి వలయాల గురించి అధ్యయనం చేస్తారు మనకి చెట్టు లోపల ఇట్లా వలయాలు వలయాలుగా కనపడుతూ ఉంటాయి మనం చెట్టు నరికినప్పుడు మనకి తెలిసిద్ది అలాగే మరింత మొక్క నుండి కలపొచ్చిద్ది అన్నాము స్పెషల్గా ఆ యొక్క కలపన మట్టికి అధ్యయనం చేస్తే దాన్ని జైలాలజీ అంటారు కలపన మట్టికి అధ్యయనం చేస్తే జైలాలజీ అంటారు గుర్తుపెట్టుకోండి కలపన మట్టికే చేస్తే జైలాలజీ అదే మరి మొక్కల గురించి చేస్తే డెండ్రాలజీ ఆ యొక్క మొక్కల యొక్క వయసుని నిర్ధారించే క్రోనాలజీ ఏంటంటే డెండ్రో క్రోనాలజీ మరి మన ఇళ్ళ దగ్గర వయసు వ్యవసాయం చేస్తూ ఉంటారు మరి దాన్ని ఏమంటారు ఆగ్రోనమీ మనకు తెలుసు వ్యవసాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అగ్రికల్చర్ ఓకేనా అగ్రికల్చర్ అంటారు దాన్ని మనం ఆగ్రోనమీ అని పిలవచ్చు వ్యవసాయ పంటల గురించి అగ్రోనమీ సార్ అన్నీ అయిపోయినాయి సార్ మొక్కలు అయిపోయినాయి మరి చిన్న జంతువులు అయిపోయినాయి వైరస్లు అయిపోయినాయి మరి జంతువుల యొక్క అధ్యయనం ఇప్పుడు జంతువుల యొక్క అధ్యయనంలోకి వస్తే జంతు శాస్త్ర అధ్యయనాన్ని జియాలజీ అంటారు జువాలజీ జంతువులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ జూ అంటే మనకు తెలుసుగా జంతువులు ఉంచుతారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి జువాలజీ జియాలజీ యొక్క పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ జియాలజీ ఎవరై అంటే అరిస్టాటిల్ మనం చెప్పుకున్నాం నిన్నటి క్లాసులో మనకి ఫాదర్ ఆఫ్ బయాలజీ అలాగే ఎంబ్రియాలజీ ఇప్పుడు జువాలజీ వీటి అన్నిటి యొక్క పితామహుడు ఎవరైనా అరిస్టాటిలే అరిస్టాటిల్ బయాలజీ మీద చేశాడు ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రం ఇక్కడ జంతు శాస్త్రం ఇన్నిటి మీద పరిశోధనలు చేశాడు మరి గుర్తుంది కదా బయాలజీ ఎంబ్రియాలజీ జువాలజీ యొక్క పితామహుడు అరిస్టాటిల్ మరి ఈ జంతువుల్లో ఫ్రొటోజవా అనే ప జీవులు అంటాయి ఇవి ఏక జీవుల్లాగా లాగా ఫ్రోటోజవాలు అమీబా అమీబా అనేది ఫ్రోటోజవా జీవుల్లో ఒకటి అమీబా మనకు చిన్నప్పుడు మనం బొమ్మలేసే ఉంటాం అమీబా టెన్త్ క్లాస్లో ఓకే దాన్ని జువాలజీ ఈ ఫ్రోటోజువల్ జంతువులు కాబట్టి ప్రోటోజువాలజీ అని చదవాలి నెక్స్ట్ అందులో కీటకాలు ఉంటాయి మనకి మన చాలా కీటకాలు ఉంటాయి ఆ యొక్క కీటకాల యొక్క అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటాడు ఎంటమాలజీ అనగా కీటకాలు ఎలాగా మన ఇంట్లో ఒక ఏగు ఉండేది అది మన మన వెంటనే మన కళ్ళెదురుగా వెంటబడతా ఉంటాయి దోమలు కానీ మనం కొడతానికి వెంటబడతా ఉంటాయి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎంటమాలజీ అనంగాలని కేటకాలని గుర్తు చేయాలి మన నెలల్లో అవి మన నమ్మట పడతాయి కాబట్టి ఎంటమాలజీ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఒక పార్ట్ టూ వీడియోని మరి ఇంత మట్టికే చేస్తున్నాను ఒకసారి రివిజన్ చేద్దాం ఓకే మరి లైకెన్స్ అనేవి చెప్పుకుందాం ఈ యొక్క లైకెన్స్ని కనిపెట్టింది తులసిని ఎస్ఓటు అనేటువంటి వాయు కాలుష్యాన్ని ఇవి గుర్తిస్తాయి మరి మొక్కల్లోకి చూసుకుంటే మొట్టమొదటిగా వేరు ఉండిద్ది వేరు వ్యవస్థ దాన్ని రైజాలజీ ఇంకోటి రైనాలజీ అని ఉండిద్ది అది ముక్కు మీద అనమాట రైనో రైనోవేరు రైజోవేరు గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజన్ అవ్వద్దు రైజోవేరు రైనోవేరు ఓకే అలాగే వేరు అయిపోయింది కాండం కాండం యొక్క అధ్యయనం ప్లూమాలజీ ప్లూమాలజీ ఓకే తర్వాత పత్రం లామినాలజీ లామినేషన్ అంటాం కదా అలాగే పత్రానికి లామినేషన్ అనుకోండి లామినాలజీ ఏదో నేను చదురుగా చెప్తున్నాను ఓకేనా మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఒక మార్కు పోయే అవకాశం ఉంది ఇది ప్రతి ఒక్కటి మనకి ఒక మార్కు అంటే ఒక్క మార్కులో చాలామంది వారి యొక్క జాబ్స్ని చాలామంది పోగొట్టుకున్నారు అందులో నేను ఒకని కూడా కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త చదువుకోండి ఆంతాలజీ అనగా పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంతాలజీ అంటారు మరి మనం అనుకున్నాం ఇకేబానా ఇది చాలా ఇంపార్టెంట్ ఇకేబానా అనగా జపాన్లో చేసేటువంటి పుష్పాల అలంకరణ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ బిక్ట్ ఇకే బాణా అనగా పుష్పాల అలంకరణ నేను ప్రతి ఒక్కటి చాలా బుక్స్ నుంచి తీసి ఇస్తున్నాము ఇవన్నీ మూలకి బయట దొరికే పుస్తకాలు అన్నీ ఒక చోటు ఉండవు మనం దేవులాడి బుక్స్ అన్నీ చూసి ఇస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అలాగే పరాగరేణువు దాని యొక్క ధ్యానం పాలినాలజీ అదే పరాగరేణువు హనీలో తేనెలో ఉంటే మిలిటో పాలినాలజీ అని అంటారు గుర్తుపెట్టుకోండి ఈ అమ్మతో స్టార్ట్ అవుతుంది ఓకే ఇంకా పోమాలజీ పోమాలజీ అంటే పళ్ళు పోమా పళ్ళు పోమా పళ్ళు అలాగే కార్ కార్పాలజీ పళ్ళు కార్పాలజీ ఇలా మీరు పలుకుతా ఒక టూ డేస్ ఈ యొక్క క్లాసులు వింటూ వస్తే బయాలజీ క్లాస్ అయిపోయేసరికి మీకు అన్ని నోటి అయిపోతాయి నాకు రావట్లేదని ఎవరు భయపడొద్దు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే అలాగే విత్తనాల యొక్క అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటారు కూరగాయల యొక్క అధ్యయనాన్ని ఒరేలీ కల్చర్ అంటారు ఒలేరి కల్చర్ మరి మొక్కల యొక్క అధ్యయనాన్ని డెండ్రాలజీ అని అంటాం డెండ్రాలజీ అనగానే చెప్పే కదా డెండ్రో అనగానే మొక్క అని గుర్తుపెట్టుకోండి అని క్రోనాలజీ అంటే మనకి వార్షిక అధ్యయనం లేదా వయసు అని గుర్తుపెట్టుకోండి క్రోనాలజీ అంటే వయసు ఆధారంగా చేసేటువంటి పరిశోధనని క్రోనాలజీ అంటారు డెండ్రో అనగా మనం మొక్క అనుకున్నాం క్రోనాలజీ అంటే వయసు ఆధారంగా చేసే పరీక్ష డెండ్రో క్రోనాలజీ అంటే మొక్కల వయసు నిర్ధారించేటువంటి శాస్త్రం అలాగే కలప కలపా జైలో జైలం జైలం కలప ఒకే వ్యవసాయం అంటే తెలుసు మనకి అగ్రికల్చర్ ఈజీగా అగ్రోనమీ అని గుర్తుపట్టవచ్చు జువాలజీ అనేది అందరికీ తెలుసు జంతుశాస్త్రం అనేది దాదాపు అందరికీ తెలిసిపోతుంది కానీ మనకి ఫాదర్ అడుగుతారు ఫాదర్ అడుగుతారు కాబట్టి అరిస్టాటిల్ ఫాదర్ ఎవరయ్యా అరిస్టాటిల్ అరిస్టాటిల్ దేనికి దేనికి ఫాదర్ బయాలజీకి జువాలజీకి ఎంబ్రియాలజీకి ఓకే తర్వాత ప్రోటో ఇందులో జంతువుల్లోకి వచ్చేసరికి ప్రొటోజోవా అంటే అమీబా అని చెప్పా అమీబా గుర్తుపెట్టుకోండి అడుగుతాడు కూడా అమీబా ఏ వర్గానికి చెందింది ప్రొటోజోవా ఇవి ఏక జీవులు మరి కీటకాలు మనల్ని మన ఇళ్లల్లో వెంటబడుతూ ఉంటాయి కాబట్టి ఎంటమాలజీ ఓకే ఇంత మటుకి నేను క్లాస్ని కంప్లీట్ చేస్తున్నాను లేట్ చేయకుండా క్లాసు పార్ట్ త్రీని స్టార్ట్ చేసుకుందాం మరి కీటకాలలో మనకి చిన్న చిన్న కీటకాలు ఉంటాయి వాటిని టిక్స్ అండ్ మైట్స్ అంటారు మన కంటికి కనిపించే చిన్న చిన్నవి నల్లులు ఇస్మంటి వాటిని ఏకరాలజీ టిక్స్ అండ్ మైట్స్ యొక్క స్టడీని ఏకరాలజీ అంటారు ఇవి గ్రూప్ వన్ బిట్స్ అనమాట చాలా జాగ్రత్తగా గ్రూప్ టూలో వచ్చింది ఆల్రెడీ ఓకే మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే వచ్చేటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా వచ్చే ఉన్నాయి అలాగే సాలె యొక్క అధ్యయనాన్ని ఏరినాలజీ అంటారు సాలె యొక్క అధ్యయనాన్ని ఏరినాలజీ మరి ఇంట్లో చీమలు తిరుగుతూ ఉంటాయి వాటి యొక్క అధ్యయనాన్ని మిర్మికాలజీ మిర్మికాలజీ ఓకే మిర్మికాలజీ చీమల యొక్క అధ్యయనం సీతాకోకలు రంగులు రంగులుగా ఎగురుతూ ఉంటాయి వాటిని లెపిడా పెస్టారాలజీ అంటారు లెపిడా పెస్టారాలజీ చాలా ఒక టూ త్రీ టైమ్స్ కనుక మీరు పలికి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి మీకు మీరు స్టడీ చేసుకోండి అలాగే మొలస్కా మొలస్కా వీటి యొక్క చర్మం అనేది మెత్తగా ఉండిద్ది ఎగ్జాంపుల్ నత్త మొలస్కాలకు వచ్చేది నత్త ఇలా నత్తటి శరీరం గలవి మలస్కా వర్గంలోకి వస్తాయి మలస్కా వీటి యొక్క స్టడీని మేలకాలజీ అంటారు మలస్కా యొక్క స్టడీని మేలకాలజీ మరి నత్తకి కర్పరం ఉండిద్ది అంటే పైన ఒక షెల్ ఆ షెల్ని మరి షెల్ ఉండిద్ది కదా నత్త సపోజ్ కొన్ని గవ్వలు గవ్వని తీసుకుంటుంది ఇలా ఇలా ఎలా ఉంటాయి వీటిని కర్పూరం అంటారు తెలుగులో ఇంగ్లీష్లో షల్ ఓకే వీటిని కాంకాలజీ కాంకాలజీ అని చదువుతారు ఓకేనా కర్పూరం యొక్క అధ్యయనాన్ని కాంకాలజీ కర్పూరం అంటే ఇప్పుడు నత్త పైన పీతల పైన ఉండేటువంటి కర్పూరాన్ని కర్పూరము అంటారు ఓకే ఈ కర్పూరం అనేది కార్బన్ బైకార్బోనేట్తో కాల్షియం బైకార్బోనేట్తో తయారయ్యండి ఇది దాన్ని సిఏ సిఓ త్రీతో సూచిస్తాం సిఏ సిఓ త్రీతో సూచిస్తాం ఓకే ఇంకా మరి చేపలు నత్తల తర్వాత చేపలు ఇవి కూడా నీటిలో నివసించాయి చేపల యొక్క అధ్యయనాన్ని ఇక్తియాలజీ ఇది చాలా చాలా సార్లు అడిగాడు మరి చేపల యొక్క అధ్యయనాన్ని చాలామంది ఆక్వాక్ ఆక్వా అనుకుంటారు ఆక్వా కాదండి ఆక్వా అంటే చేపలు వస్తాయి రొయ్యలు వస్తాయి ఇప్పుడు చాలా మరి నీటిలో పెంచగలిగే ప్రతి ఒక్క జంతువుని ఆక్వా కల్చర్ లేదా ఆక్వా కింద చూస్తాము కానీ ఇక్కడ మట్టికి ఈ చేపలనేవి ఇక్థియాలజీ చేపల యొక్క అధ్యయనాన్ని ఇక్థియాలజీ అంటారు మరి చేపలను కనుక పెంచితే ఆ యొక్క కల్చర్ని దాన్ని పిసి కల్చర్ అంటారు తప్పడింది పిసి కల్చర్ నిమిషం ఇది పిసి కల్చర్ అన్నమాట పిసి కల్చర్ అని చదవాలి ఇక్కడ బాబడింది చేపల యొక్క పెంపకాన్ని పిసి కల్చర్ అంటారు ఇంకా అలాగే మనకి ఆంఫీ బియాలజీ అని ఉంది యామ్ఫీ బయాలజీ ఇది ఇది జువాలజీలో ఒక బ్రాంచ్ అనమాట యాంఫీబయాల గురి యాంఫీబయా అనే దాని గురించి మనం చదువుకుంటాం అలాగే నీటిలో ఉండేవి ఇంకా చేపల తర్వాత కప్పలు కప్పలు అనేవి ఉభయచరాలు కప్పల యొక్క అధ్యయనాన్ని బాట్రకాలజీ బాట్రకాలజీ అని చదువుతాం చేపల కప్పల యొక్క అధ్యయనాన్ని బాట్రకాలజీ చేపల యొక్క అధ్యయనాన్ని ఇక్థియాలజీ అని చదువుతాం మరి నీటిలో జంతువులు అయిపోయినాయి ఇప్పుడు శరీర రూపాలు ఈ చేపలు కప్పలు అనేవి నత్తలు ఇవన్నీ మొలస్క ఇవన్నీ కూడా మరి నీటిలో జీవించేటివి ఇప్పుడు శరీర రూపాల్లోకి వద్దాం సరీసరూపాలు అనగా పాము బల్లి ఇలా ఉడుము ఇలా మనకు తెలిసినవి కొన్ని కొన్ని ఉంటాయి వీటి యొక్క అధ్యయనాన్ని హెర్పటాలజీ హెర్పటాలజీ గుర్తుపెట్టుకోండి సరీస్ రూపాలంటే ఏదో సర్పాలో పాములు అనుకోమాకండి సరీస్ రూపాలంటే ఇదొక ఇది ఒక వర్గం గుర్తుపెట్టుకోండి ఇది ఒక వర్గం హెర్పటాలజీ అనగా సరీస్ రూపాలు మరి ఇప్పుడు పాములో అధ్యయనం ఈ ఇందులో ఈ యొక్క వర్గంలో మనకు మొదటగా వచ్చేది పాము ఒక పాము యొక్క అధ్యయనాన్ని సర్పంటాలజీ అంటాం సర్పెంటాలజీ లేదా ఓఫియాలజీ ఓఫియాలజీ పాముల యొక్క అధ్యయనాన్ని సర్పెంటాలజీ లేదా ఓఫియాలజీ అంటారు మరి ఓ సర్పెంటాలజీ అనేది మనకి చాలా వరకు అందరికి తెలిసిందే మరి ఓఫియాలజీ అనేది చాలామందికి తెలియదు ఓకే ఓపియో అనగా పడగా అని అర్థం ఓపియో అనగా పడగా అని అర్థం మరి పాములు పడగెప్తే కాబట్టి ఓఫియాలజీ ఓఫియో పడగా అని అర్థం అనమాట అందుకని ఓఫియాలజీ అని పెట్టారు మరి ఇందులో శరీర రూపాల్లో రెండవది బల్లులు వీటన్నిటి గురించి మనం తర్వాత చదువుకుంటాము ప్రస్తుతానికి మనము శాస్త్రవేత్తలు పితామహులు అధ్యయనాలు వీటి గురించి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాము బయాలజీ మొదటి క్లాసెస్లో ఇది పార్ట్ త్రీ మరి బల్లులు బల్లుల యొక్క అధ్యయనాన్ని సారాలజీ చూసారా ఇవన్నీ పేర్లు ఒకలాగానే ఉన్నాయి మీరు అందుకని కన్ఫ్యూజన్ పడకూడదు చూడండి సరీస్ రూపాల యొక్క అధ్యయనాన్ని హెర్పటాలజీ హే ఇక్కడ ఎక్కడా సర్పంటాలజీ సా ఇదాం సారాలజీ బల్లుల యొక్క అధ్యయనాన్ని సారాలజీ పాముల యొక్క అధ్యయనాన్ని సర్పంటాలజీ లేదా ఓఫియాలజీ మరి తాబేళ్ళు తాబేళ్ళు యొక్క అధ్యయనాన్ని కిలోనియాలజీ బాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం కిలో కిలో అని బాగా వాడతాం ఓకేనా కిలోనియాలజీ గుర్తుపెట్టుకోండి కిలోనియాలజీ తాబేళ్ళ యొక్క అధ్యయనం మరి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట పక్షులు ఇది చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు ఆ యొక్క చేపలు పక్షులు వీటి గురించి బాగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో ఈ యొక్క పక్షుల యొక్క అధ్యయనాన్ని ఆర్నితాలజీ ఆర్నిథాలజీ అని గుర్తుపెట్టుకోండి ఆర్నిథాలజీ పక్షులు అరుస్తాయి కాబట్టి పక్షులు ఏమొస్తాయి కాకులు కాకులు పద్నాలుగు మన నెల దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటాయి ఆర్నిథాలజీ గుర్తుపెట్టుకోండి ఆర్నిథాలజీ మరి ఈ ఆర్నిథాలజీకి సంబంధించి సలీం ఆలీ అనేటువంటి శాస్త్రవేత్త బాగా పరిశోధన చేశారు ఎవరయ్యా సలీం ఆలీ వెరీ ఇంపార్టెంట్ సలీం అలీ అనేటువంటి శాస్త్రవేత్త మన ఇండియాలో పక్షులపై అధ్యయనం చేశాడు కాబట్టి మన భారతదేశంలో ఆర్నితాలజీ పితామహుడు అని అనంగానే సలీమాలని బిట్టి పెట్టికి ఆన్సర్ చేయాలి ఇంకా ఈ పక్షులకి ఈకలు ఉంటాయి ఆ యొక్క ఈకల గో రెక్కలు ఈకలు లేదా రెక్కలు వాటి యొక్క అధ్యయనాన్ని టీరాలజీ ఏమంటారు టీరాలజీ అంటారు ఈ పక్షులే గోళ్ళు పెట్టుకుంటాయి మరి ఈ యొక్క గూళ్ళని వాటి యొక్క అధ్యయనాన్ని నీడాలజీ ఏమంటారు నీడాలజీ ఈ యొక్క గూళ్ళు ఒక నీడలాగా వాటికి ఉంటాయి కాబట్టి నీడాలజీ అని గుర్తుపెట్టుకోండి వాటి యొక్క ఈకలు టీరాలజీ టీ టీరాలజీ ఈక ఈ టీ ఈటీ అట ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి అని ఇన్ని గుర్తుండాలంటే గుర్తుండవు కదా ఎందుకంటే మనకి అధ్యయనాలు నూట ముప్పై అధ్యయనాలు దాకా ఉన్నాయి ఈ నూట ముప్పై అధ్యాయ అధ్యయనాలు ఏదో ఒక ఎగ్జామ్స్లో వచ్చినాయి కాబట్టి మీరు అన్నింటినీ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన క్లాస్లో చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే అందుకని మీరు దేన్ని మిస్ చేయద్దు ఇన్ని కష్టమని కూడా అనుకోవద్దు చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ గుళ్ళు అయిపోయినాయి దాని తర్వాత గుడ్లు ఈ గోళ్ళల్లోనే గుడ్లు పెడితే వాటిని ఊవాలజీ గుడ్ల యొక్క అధ్యయనాన్ని ఊవాలజీ అంటారు ఈ పక్షులైపోయినాయి వాటి తర్వాత జంతువులు అనేవి వలస చేస్తూ ఉంటాయి పక్షులు మనం సైబేరియా నుంచి వచ్చినాయి అక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడి నుంచి అని వాటి యొక్క వలసలు వింటా ఉంటాం వాటి యొక్క వలసల యొక్క అధ్యయనాన్ని ఫీనాలజీ గుర్తుపెట్టుకోండి ఫీనాలజీ ఓకే ఫీనాలజీ మరి క అభ్యర్థులు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది మరి ఫీనాలజీ అంటే వలసల యొక్క అధ్యయనం అన్నారు ఈ ఫీ కింద రావర్తిస్తే దాన్ని మెదడు అధ్యయనం అయిపోయింది మెదడు యొక్క అధ్యయనాన్ని ఏమంటారు ఫ్రీనాలజీ ఫ్రీ ఫ్రీ మనకి మన మెదడు ఫ్రీగా సలహాలు ఇచ్చిద్ది అంటే ఫ్రీనాలజీ ఓకే వలసలు ఫ్రీ నాలజీ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి పీకి రావర్తిస్తే మెదడు గురించి అని పీకి రావర్తి కనుక లేకపోతే వలసలని ఇంకో విధంగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రీ నాలజీ అన్నాం కావదా ఫ్రీ నాలజీ ఇలా ఫ్రీ ఇది మెదడు అంటే మైండ్ మైండ్ అనేది మనకి ఫ్రీగా ఆలోచనలు ఇచ్చిద్ది థింక్ చేస్తాం ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ జంతువులు అయిపోయిన తర్వాత జంతువుల్లో కొన్ని రకాలన్నీ క్షీరదాలు క్షీరదాలంటే పాలు ఇచ్చేవి పాలు ఇచ్చే వాటిని క్షీరదాలు అంటారు ఒక క్షీరదాల యొక్క అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు అమ్మ మమ్మాలజీ మనకి పాలు ఇచ్చి పెంచేది అమ్మ మన తెలుగు వాడకలోనే మనం ఈజీగా చాలా నేర్చుకోవచ్చు మమ్మాలజీ గుర్తుపెట్టుకోండి మమ్మాలజీ ఈ మానవుడు కూడా క్షీరదాల్లోకే వస్తాడు దాని తర్వాత క్షీరదాలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి వాటిలో మనకి ఎగ్జామ్స్లో బాగా అడిగేవి నీటి తిమింగలం మరియు డాల్ఫిన్ నీటి తిమింగలం మరియు డాల్ఫిన్ అనమాట ఈ యొక్క నీటి క్షీరదాలు ఇది ఆన్లా క్షీరదాల నీటి గురించి దాన్ని సపరేట్గా తీసి నీటి క్షీరదాల గురించి అధ్యయనం అడుగుతాడు ఒక్కోసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి క్షీరదాలు అడిగాడా నీటి క్షీరదాలన్నీ అడిగాడని నీటి క్షీరదాల అధ్యయనం షిటేషియాలజీ షిటేషియాలజీని నీటి క్షీరదాల యొక్క అధ్యయనం అంటారు నీటి క్షీరదాలని ఏంటి అని అడుగుతాడు మనకి బిట్లు ఎలా అంటే ఈ క్రింది వాటిలో ఏది నీటి క్షీరదం అని వచ్చేది అందులో తిమ్మింగళం మామూలుగా చేప ఇక ఏదైనా మనకు తెలిసిన తాబేలు అలా చాలా నాలుగు ఆప్షన్లు ఇస్తాడు ఈ నాలుగిట్ల నీటి తిమింగలం కానీ డాల్ఫిన్ కానీ ఉండిద్ది ఈ రెండు ఉంటే ఆ టిక్ చేయాలి ఏదో ఒకటి ఉంటే దానికి ఆన్సర్ పెట్టండి నీటి తిమంగులం లేదా డాల్ఫిన్ మరి ఎగిరే క్షీరదం అనేది ఒక్కటే ఉంది మరి నీటిలో మనకు రెండు ఉన్నాయి అనుకుంటే మరి గాలిలో ఎగిరే వాటిలో ఒకే ఒక క్షీరదం ఉంది అదే గబ్బిలం ఆ యొక్క గబ్బిలం యొక్క అధ్యయనాన్ని కైరాప్టరాలజీ అంటారు కైరాప్టరాలజీ గుర్తుపెట్టుకోండి కైరాప్టరాలజీ ఓకే మళ్ళీ ఇంకోసారి ఈ యొక్క క్షీరదాల గురించి రివిజన్ చేద్దాం క్షీరదాల యొక్క అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు ఎందుకంటే అమ్మ మనకి పాలిచ్చి పెంచుద్ది క్షీరదాలు కూడా పాలిస్తాయి మమ్మాలజీ నీటి క్షీరదాలు అనేవి రెండే ఉన్నాయి అవి నీటి తిమింగలం మరియు డాల్ఫిన్ నీటి క్షీరదాల యొక్క అధ్యయనాన్ని సిటేషియాలజీ అంటారు ఎగిరే క్షీరదం అనేది ఒకే ఒకటి ఉంది అది గబ్బిలం గబ్బిలం కూడా పాలిచ్చి తన పిల్లల్ని పెంచుకునేద్ది కాబట్టి దీన్ని కైరాప్టరాలజీ అంటారు గబ్బలం యొక్క అధ్యయనాన్ని కైరాప్టరాలజీ అంటారు ఓకే ఆ తర్వాత ఈ క్షీరదాలు అయిపోయిన క్షీరదాల మానవుడు కూడా ఒక భాగ్యమే ఓకేనా యాభై మూడు దాకా మనం వీడియో చేసుకొని ఈ యొక్క వీడియోని స్టాప్ చేసేద్దాం ఓకే ఈ ఆంథ్రోపాలజీ మనకి యూపీఎస్సిలో ఆంథ్రోపాలజీ అనేటువంటి ఆప్షన్ ఉండిద్ది యూపీఎస్సిలో ఆంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్ట్ లాగా మీన్స్కి ఆప్షన్ ఇస్తాడు ఈ వారికైతే బాగా గుర్తుండిద్ది ఈ యొక్క సబ్జెక్టు కాబట్టి ఎవరైనా ఆ ఆంథ్రోపాలజీకి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు మానవుని యొక్క నిర్మాణ భౌతిక ప్రమాణం గురించి తెలుసుకుంటారు అంటే మానవుడు చేసేటువంటి క్రియలు వాటి మన శరీర భాగాలు చేసేటువంటి పనులు పుట్టుక ప్రతి ఒక్కటి ఇందులో ఆంథ్రపాలజీలో మానవుల గురించి తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క భౌతిక నిర్మాణం గురించి మరి మానవుడు ప్రవర్తించే ఎలా ప్రవర్తిస్తాడు ఏంటి అనే దాని గురించి సైకాలజీ మనం ఎంటోనే ఉంటాం సైకాలజిస్ట్ అని సైకాలజిస్ట్ అంటే మానవుడు అసలు ఎలా ప్రవర్తిస్తాడు కొంతమందికి పిచ్చి పి అంటారు వాళ్ళని ఎలా బాగు చేయాలి లేదా ఏదన్నా అయితే వాళ్ళు ఎలా బాగు చేసేది సైకాలజీలకు బాగా తెలుసుదన్నమాట ఈ కపాలం యొక్క అధ్యయనాన్ని క్రేనియాలజీ గుర్తుపెట్టుకోండి మానవుడు దేని ద్వారా ఆలోచిస్తాడు మెదడు ఈ యొక్క మెదడుని కాపాడేది కపాలం కపాలం కపాలంలో కొన్ని ఎముకలు కూడా ఉంటాయి అవి మనకి అస్థిభంజరం చాక్టర్లో వస్తే అప్పుడు చెప్తాము కపాలం యొక్క అధ్యయనాన్ని క్రేనియాలజీ అంటారు మానవుని యొక్క ప్రవర్తన చెప్పేది సైకియాలజీ అన్నీ మనకు తెలిసినవే ఇది మట్టికి కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్ఆర్బిఐలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఆంథ్రపాలజీ అనగా ఇంకా ఆప్షన్లు ఇస్తాడు మానవుని యొక్క నిర్మాణ భౌతిక ప్రమాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథ్రపాలజీ అంటారు మీరు మనం చదువుకున్నాం ఫినాలజీ అని ఇంత అక్కడ కానీ ఫ్రీనాలజీ అనేది మెదడు యొక్క అధ్యయనం ఫ్రీనాలజీ అనేది మెదడు అధ్యయనం ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలు కన్ఫ్యూజన్లో పడే అవకాశం ఉంది ఇక్కడ ఫినాలజీ అనగా జంతువుల యొక్క వలస ఫినాలజీ ఫినాలజీ మరి ఫ్రీనాలజీ అనగా మెదడు యొక్క అధ్యయనం గుర్తుపెట్టుకోండి మరి మెదడులో మనకి ఏమంటే నాడీ కణాలు మన బాడీలో నాడీ వ్యవస్థ ఉండిద్ది మెదడు ఇవి నాడీ కణాలు అనేవి మెదడుకు సంకేతాలు పంపిస్తూ ఉంటాయి ఈ నాడీ వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని న్యూరాలజీ న్యూరాన్స్ న్యూరాన్స్ అంటారు కాబట్టి ఇంగ్లీష్లో న్యూరాలజీ ఇవి న్యూరాన్స్ అనేవి మనం చూసేటువంటి కనుదృష్టి నుండి ఇవి సంకేతాలు తీసుకుంటాయి కానీ కళ్ళు కళ్ళ యొక్క అధ్యయనం ఆప్తమాలజీ వెరీ ఇంపార్టెంట్ బిట్ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన శరీర భాగాల్లో అనేటువంటి అవయవాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అలాగే జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవి ఇవన్నీ అంటారు కదా జ్ఞానేంద్రియాల జ్ఞానేంద్రియాల్లో కన్ను అనేది ఒకటి ముక్కు చెవి నోరు ఓకే ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అందులో కళ్ళ యొక్క అధ్యయనం అప్తమాలజీ అని ముక్కు యొక్క అధ్యయనం రైనాలజీ ఎందుకంటే మనకి రైనో తెలుసు ఏది ఒంటి ఒంటి ముక్కు కొమ్మనే అంటారు ఓకే దానికి ముక్కు ఉండిద్ది దాన్ని ఇంగ్లీష్లో రైనో రైనో అంటారు రైనో రైనో అంటారు కాబట్టి దీనికి పేరు రైనాలజీ అంటారు అనమాట రైనో అనగా ముక్కు అని గుర్తుపెట్టుకోండి రైనో అనగా నోస్ ఓకే మరి ముక్కు యొక్క అధ్యయనాన్ని రైనాలజీ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ చెవి అధ్యయనం చెవి లిజన్ ఓటాలజీ చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు చెవి యొక్క అధ్యయనం ఓటాలజీ పలకండి మాతో నాతో పాటు మీరు కూడా పలుకుతా ఉంటే మీకు వచ్చేసిద్ది నోరు యొక్క అధ్యయనం స్టోమియాలజీ గుర్తుపెట్టుకోండి స్టోమియాలజీ అనగా నోరు యొక్క అధ్యయనం ఇది మీరు ఎప్పుడు వినుండ్రు స్టోమియాలజీ దంతాల యొక్క అధ్యయనం దంతాలు నోట్లోని దంతాలు దంతాల యొక్క అధ్యయనం డెంటాలజీ మనకు తెలుసు డెంటిస్టులు కానీ ఇంగ్లీష్లో చూసారా మీరు ఓడియంటాలజీ అని ఉంది ఇందులో ఓ సైలెంట్ మనకి ఇంగ్లీష్లో చాలా లెటర్స్ అనేవి సైలెంట్లో ఉంటాయి ఓ అనేది సైలెంట్ అందుకని తెలుగులోకి వచ్చేసరికి ఓడియంటాలజీ అని రాస్తారు ఇంగ్లీష్లో డెంటాలజీ అని రాస్తారు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి గొంతు ఒట్టి మన గొంతు ఉంటుంది కదా గొంతు యొక్క అధ్యయనాన్ని లారింగాలజీ అంటారు గొంతు గొంతు యొక్క అధ్యయనాన్ని లారింగాలజీ అంటారు మరి గొంతులోనే రకాలు ఉన్నాయి అవి మూడింటిని కలిపి గొంతుని ముక్కుని చెవిని కలిపి కనుక చదువుకుంటే వాటిని ఓటో రైన్ లారింగాలజీ అని అంటారు ఇక్కడ ట్రెండింగ్ మిస్ట్ మిస్టేక్ ఉన్నట్టుంది ఓటో రైనో లారీ లారీ అనగానే మనకి ఇటు గొంతు అని చెప్పుకున్నాం లారింగాలజీ గొంతు యొక్క అధ్యయనం చెవి యొక్క అధ్యయనం ఓటాలజీ ముక్కి యొక్క అధ్యయనం రైనాలజీ వీటన్నిటి పేరు కలిపితేనే అది వచ్చిందన్నమాట ఓకే దాని తర్వాత మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం గాలి ఈ గాలి అనేది మన యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆక్సిజన్ని తీసుకుంటాయి ఓకే ఇలా వన్ బై వన్ మనం చదువుకుంటూ వస్తున్నాము ఇలా ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని ప్లూరాలజీ అనేది అందరికీ తెలుసు ప్లూరాలజీ ప్లూరాలజీ అనగా ఊపిరితిత్తుల యొక్క అధ్యయనం దీనికి మరో ఉంది పల్మోనాలజీ నేను పేరు పల్మోనాలజీ అని అంటారు ఊపిరితిత్తుల దగ్గరలో మనకి హృదయం కూడా ఉంది హృదయం హృదయం యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ ఓకే హృదయం యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు గుర్తుపెట్టుకోండి హృదయం యొక్క అధ్యయనం కార్డియాలజీ ఇంపార్టెంట్ మనం ఏ చెప్తున్నామో ప్రతి ఒక్కటి మనకి క్లాసులో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇందులో ఈ హృదయానికి సంబంధించి ఏ అయినా అడగచ్చు మనం చెప్పలేము ఏ బిట్టు అడుగుతాడు అనేది ఎందుకని మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి హృదయానికి వచ్చేసరికి ఇక్కడ ఈసీజీ పితామహుడు నేను హృదయానికి పితామోహుడు అని చెప్పల ఈసీజీ మనకి ఈసీజీ పర అనేది ఉండిద్ది గ్రాఫ్ ఓకే ఎలక్ట్రికల్ కార్డియోగ్రాఫ్ అని ఉండిద్ది దాని యొక్క పితామహుడు ఇతనోవాన్ ఇతనోవాన్ అనేటువంటి వ్యక్తి ఈసీజీకి పితామహుడు ఫాదర్ ఆఫ్ ఈసీజీ వాన్ మరి హృదయం ఏం చేసిద్దయ్యా అయ్యా అంటే రక్తాన్ని వివిధ భాగాలకి పంపు చేసిద్ది రక్తం హృదయం చేసే పని ఏంటది రక్తాన్ని పంపు చేయటం రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ 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 అనగా రక్తం యొక్క అధ్యయనం మరి ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది పిల్లలు అభ్యర్థులు గమనించాలి హెపటాలజీ అనగా కాలయము రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని ఎంజిమాలజీ అంటారు మళ్ళా క్లారిటీగా చెప్తాను వినండి పలికే పలుకుల్ని మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి రక్తం యొక్క అధ్యయనం హేమటాలజీ ఏంటది హేమటాలజీ మరి కాలయం యొక్క అధ్యయనం హెపటాలజీ హెపటాలజీ రక్తనాళాల అధ్యయనం ఇంజిమాలజీ పేర్లు చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఇక్కడ మట్టికి అందుకే నేను ఇక్కడ నోట్ రాయటం జరిగింది మీరు చాలా గుర్తుపెట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి రక్తం హెమటాలజీ కాలయం యొక్క అధ్యయనం హెపటాలజీ రక్తనాళాల యొక్క అధ్యయనం ఇంజిమాలజీ ఓకే మరి రక్తం అంటున్నారు బాగానే ఉంది రక్తానికి మనకి వర్గీకరణ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు వర్గీకరణ అంటే ఏంటి ఏ అని బి అని ఏబి అని ఓ అని ఇలా కనిపెట్టారు కదా ఆ యొక్క వ్యక్తి అనేటువంటి పేరు కార్ల ల్యాండ్ స్టీనర్ కార్ల ల్యాండ్ స్టీనర్ అనేటువంటి వ్యక్తి కనిపెట్టాడు అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ రక్త వర్గాల పితామహుడు కార్ల ల్యాండ్ స్టీనర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పే కదా హృదయము రక్తము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ విలియం హార్వే సార్ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది బ్లడ్ గ్రూప్స్ అన్నారు మరి బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి సార్ అనుకుంటారేమో బ్లడ్ సర్క్యులేషన్ అంటే మన నరాల్లో బ్లడ్ అనేది ప్రవహిస్తూ ఉంది కదా గుండెలో గుండెలో నాలుగు గదులు ఉంటాయని చదువుకున్నాం ఒక గదిలో నుంచి ఈ గదిలోకి వెళ్ళిద్ది ఇక్కడ శుభ్రపడిద్ది ఇటు నుంచి ఇటు వెళ్ళిద్ది ఇన్ని ఒక అవాటాలు ఉంటాయని మనం తర్వాత చదువుకుంటాం ఓకేనా ఇవన్నీ కనిపెట్టింది ఎవరైనా అంటే విలియం హార్వే అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎటు నుండి ఎటు వెళ్తుంది అనేది ఇతను కనిపెట్టాడన్నమాట ఓకే మరి రక్తం అనేది మూత్రపిండాల దగ్గర శుభ్రం పడిద్ది ఇక్కడ విసర్జన అన్నమాట విసర్జన అవయవాలు మూత్రపిండాలు మనకి మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటేది నెఫ్రాలజీ గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు మూత్రపిండాలకి రెండు పేర్లు ఉన్నాయి నెఫ్రాలజీ అనేది చాలామందికి తెలిసిందే కానీ కొన్ని కొన్ని చాలా డబ్బు బుక్స్లో రీనాలజీ గుర్తుపెట్టుకోండి రీనాలజీ అనగా మూత్రపిండాల అధ్యయనం అని కూడా మీరు గుర్తుంచుకోవాలి మూత్రపిండాలు ఏం చేస్తాయి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలని సపరేట్ చేస్తూ ఉంటాయి బాడీలో కాబట్టి వ్యర్థ పదార్థాలు అనగా మనకి విసర్జక పదార్థాలని మనం చదువుకుంటాం విసర్జక పదార్థాల యొక్క అధ్యయనం యూరాలజీ యూరిన్ మనకి యూరిన్ తెలుసు కదా యూరాలజీ ఓకేనా ఫ్రెండ్స్ యూరిన్ ఓకే మరి యూరాలజీ అనగా విసర్జక పదార్థాల అధ్యయనం మరి విసర్జక పదార్థ పదార్థాలు రక్తము హృదయం ఇవన్నీ అయిపోయినాయి మన బాడీలో ఎక్కువగా ఉండేది కాల్షియం కాల్షియం అంటే మనకేం గుర్తుకు రావాలి ఎముకలు ఎముకల్లో ఎంత కాల్షియం ఉండిద్ది ఫిఫ్టీ పర్సెంటేజ్ కాల్షియం ఉండిద్ది గుర్తుపెట్టుకోండి హృదయం ఇది మన ఎముకల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ కాల్షియం అనేది ఉండిద్ది అందుకని అంత గిట్టుగా ఉంటాయి అనమాట ఓకే ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ ఈ దీని గురించి మనం అస్థిపంజరం చాప్టర్లో చదువుకుంటాం నెక్స్ట్ కీళ్ళు కీళ్ళు కూడా అస్థిపంజరం చా చాప్టర్లోనే చదువుకుంటాము ఎముకల తర్వాత ఎముకలు మనకి కీళ్ళు కీళ్ళు కూడా ఎముకలే కాబట్టి కీళ్ళ యొక్క అధ్యయనం ఆర్థాలజీ ఆర్థాలజీ ఓకే ఆస్టియాలజీ అనగా ఎముకలు కీళ్ళు అనగానే రెండు ఒకలాగానే ప్రొనౌన్సేషన్ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఆస్టియాలజీ ఎముక ఆర్థాలజీ కీళ్ళు మరి వాపు మరి కీళ్ళు ఉన్నాయి కీళ్ళకి ప అయిపోయిన తర్వాత కొంతమందికి కీళ్ళ వాపు వచ్చిద్ది కీళ్ళ యొక్క వాపుని మనం రుమటాలజీ అంటారు రొమటాలజీ మళ్ళీ ఫస్ట్ కానీ చూద్దాం ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ కీళ్ళ అధ్యయనం ఆర్థాలజీ కీళ్ళ వాపుని కనుక అధ్యయనం చేస్తే రొమటాలజీ ఓకే ఇంత మట్టికి మనం పార్ట్ ఫోర్ని చేసుకుందాం వాపోయింది ఈ కీళ్ళనేవి కండ్రాలను అంటు ఉంటాయి ఎముకలను అంటిపెట్టుకొని కండరాలు ఉంటాయి కండ్రాల యొక్క అధ్యయనాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అంటారు మయాలజీ లేదా సార్కాలజీ మరి ఈ కండరాలు అనేవి మన శరీర కదలికలను చేస్తూ ఉంటాయి మనం కదిలేటట్లు చేస్తూ ఉంటాయి మనం నడుస్తున్నామంటే దానికి కారణం కండరాలు మరి మనం ఏదైనా పనిచేస్తున్నాము ఏదైనా బరువులు ఎత్తుతున్నామంటే దానికి కారణం శరీర కదలికలు శరీర కదలికల అధ్యయనాన్ని కైనిసాలజీ అంటారు శరీర కదలికలను వాటి యొక్క అధ్యయనాన్ని కైనిసాలజీ కైనిసాలజీ అంటారు మరి అనాటమీ అని ఉంది అనాటమి అనగా అంతర్నిర్మాణ శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రం పేరులోనే ఉంది నిర్మాణం అనేది అంతరం అంటే లోపల ఉండేటువంటిది వాటి గురించి అధ్యయనాన్ని అనటమీ అంటారు వేరు కాండం పత్రం పుష్పం మొదలైన వృక్షాంగాలలోని పూర్తి అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అనాటమీ అంటారు ఏమర్థం అవుతుంది మనకి ఒక చెట్టు ఉంది అనుకో దానికి వేర్లు ఉంటాయి కాండం పత్రం పుష్పం ఒక చెట్టుని కనుక మనం అధ్యయనం చేస్తే దాన్ని అనాటమీ అంటారు మరి ఆధునిక అంతర్నిర్మాణ పితామహుడు మోడ్రన్ ఫాదర్ ఆఫ్ అనాటమీ ఆండ్రియస్ వైసాలియస్ ఆండ్రియస్ వైసాలియస్ మోడ్రన్ ఫాదర్ ఆఫ్ అనాటమీ అలాగే వృక్ష అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు నెహీమియా గ్రూ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ అనాటమీ నెహీమియా గ్రూ మరి ఆవరణ శాస్త్రం మనకు తెలుసు చిన్నప్పుడు ఎస్ ఆవరణ శాస్త్రం ఎకాలజీ ఎకాలజీ అనగా ఆవరణ శాస్త్రం జీవులకు అవి నిశించే పర్యావరణానికి గల పరస్పర సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం మనకి మరి బయట వాతావరణానికి గల సంబంధాన్ని ఆవరణ శాస్త్రం అంటారు ఆవరణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎకాలజీ రీటర్ రీటర్ పితామహుల్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మరి ఒక ముప్పై మంది నలభై మంది దాకా పితామహులు ఉంటారు వారందరినీ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వారసత్వం అంటాం వారసత్వం వారసత్వం అంటే ఏంటి మన పితరుల నుండి మనకి లభించేటువంటి దాన్ని వారసత్వం అంటారు దాన్ని ఇంగ్లీష్లో జెనెటిక్స్ జన్యు శాస్త్రం జన్యువులు అనేటువంటివి మన తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమిస్తాయి మన తల్లిదండ్రులు ఉండేటువంటి జన్యువులు మనకు వస్తాయి దాన్నే వారసత్వం అంటారు జన్యువుల నిర్మాణం వాటి సంశ్లేషణ అనువంశికత ఉత్పరివర్తనాలు వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే జెనెటిక్స్ అంటారు వారసత్వం ఎక్కువగా అనకుండా జెను శాస్త్రం లేదా జెనెటిక్స్ అని వాడుతూ ఉంటారు సరే జెనెటిక్స్ అన్న ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి జెనెటిక్స్ని ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు అంటే మూడు రకాలుగా చూడవచ్చు దాన్ని యూజెనిక్స్ యూథెనిక్స్ యుఫెనిక్స్ యూజెనిక్స్ యూథెనిక్స్ యూఫెనిక్స్ ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది యూజెనిక్స్ అనగా అని అడుగుతాడు అప్పుడు మానవుల పర్యావరణమా జన్యు శాస్త్రమా ఇంకేదైనా అని అడుగుతాడు అప్పుడు మనం మానవులు అని టిక్ చేయాల్సి ఉంటుంది మనం చదువుకున్నామంటే చదువుకున్నామని కాదు బిట్ని ఎలా ఫ్రేమ్ చేస్తాడు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ బిట్ అనేది ఎలా వచ్చింది ఎలా చదువుకుంటే మనం బిట్కి ఆన్సర్ చేస్తామనేది చూసుకోవాలా ఓకే ఇవి మూడు రకాలనుకున్నాము అనుకున్నాము యూజెనిక్స్ అంటే మానవుల యొక్క అధ్యయనం యూథెనిక్స్ అంటే పర్యావరణం యూఫెనిక్స్ అంటే అంటే జన్యువ్యాధులు మరి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ జన్యు శాస్త్ర పితామహుడు గ్రెగర్ జోహర్ మెండల్ ఓకే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జోహర్ మండల్ మరి ఆధునిక నవీన జన్యు శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ టిహెచ్ మోర్గాన్ టిహెచ్ మోర్గాన్ అనేటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ యూజెనిక్స్ అని ఏంటంటే చెప్పుకున్నాం యూజెనిక్స్ అంటే మానవుల యొక్క అధ్యయనం యూజెనిక్స్ పితామహుడు ఫ్రాన్సిస్ గాల్టన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఎవరు యూజెనిక్స్ యొక్క పితామహుడు ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ మరి జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పాల్బర్గ్ పాల్బర్క్ జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు మరియు ఫింగర్ ప్రింట్ పితామహుడు ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అలెక్ జెఫ్రీ అలెక్ జెఫ్రీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు జీవశాస్త్ర పరిమాణ శాస్త్రం అంటే ఎవల్యూషన్ అంటే మానవుడు ఒక్కొక్క దశలో ఎలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడనేదే మా ఎవల్యూషన్ అంటారు జీవ పరిమాణ క్రమం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎవల్యూషన్ పరిమాణ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ జీవశాస్త్ర పితామహుడు జీవ పరిమాణ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోవాలందరూ మరి జీవ పరిమాణ శాస్త్రం అనగా మనకి ఏం చెప్పిద్ది కోతి నుండి మనిషి ఎలా వచ్చాడు అనేది మనకి అందరికీ తెలిసింది ఈ క్రమాన్ని చెప్పేదే జీవ పరిమాణ శాస్త్రం ఎవల్యూషన్ ట్యాక్జానమీ అనగా వర్గీకరణ శాస్త్రం ట్యాగ్జానమీ అనగా వర్గీకరణ శాస్త్రము వర్గీకరణ నామీకరణ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇప్పుడు సపోజ్ ఒక మొక్కను కనిపెట్టారు శాస్త్రవేత్తలు దాన్ని ఎలా వర్గీకరిస్తారు ఎందులో చేయాలి దాని రూపాన్ని బట్టి అది చేసే ప్రవర్తన బట్టి అది జీవించే విధానాన్ని బట్టి వర్గీకరణలు చేస్తారు కదా దా దాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం లేదా ట్యాక్జోనమీ అంటారు వర్గీకరణ శాస్త్రం మరి ప్లాంట్ ట్యాక్జోనమీ సిస్టమేటిక్ బాటనీ వృక్షశాస్త్రంలోని వివిధ శాఖల గురించి లభించే సమాచారం ఆధారంగా మొక్కలను గుర్తించటం నామనీకరణ చేయటం సంబంధిత వర్గాలుగా వర్గీకరించడం ఈ శాఖలోని అంశాలు వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ టాక్జానమీ కెరోలస్ లిన్నియస్ కెరోలస్ లిన్నియస్ మరి ఈయన ఒక బుక్కుని రచించాడు దాన్నే సిస్టమా న్యాచురే సిస్టమా న్యాచురే స్పీడిస్ ప్లాంటారం స్పీడిస్ ప్లాంటారం ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ద్వినామీకరణ సిద్ధాంతం మరి బిట్టెల వచ్చిద్దో ఇప్పుడు చూద్దాం ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు కెరోలస్ లిన్నియస్ మరి సిస్టమాన్యాచరేరా గ్రంథాన్ని ఎవరు కరోలస్ లినియస్ ఫాదర్ ఆఫ్ టాక్జానమీ ఎవరు కెరోలస్ లిన్నియస్ ఈ విధంగా బిట్లు వస్తాయి ఆ తర్వాత ఇతనో ఇతనోబాటనీ ఇతనో బాటనీ అనగా స్టడీ ఆఫ్ ఇన్ ఇంటర్ రిలేషనల్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ప్లాంట్స్ మరి మానవులు మొక్కలకు మధ్య గల సంబంధాన్ని దాటి యొక్క రిలేషన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఈతనోబాటనీ మరి టోపియారి అనగా మొక్కలను అనేక రూపాల్లో కత్తిరించి అలంకరించు కళకు సంబంధించింది ఎవరికైనా అర్థం కాకపోతే చెప్తానేనండి ఒక మొక్క ఉంది దాన్ని కటింగ్ చేస్తారు కటింగ్ చేసి ఒక స్క్వేర్ షేప్లోనో లేకపోతే ఒక బొమ్మ రూపంలోనో కటింగ్ చేస్తారు దాన్నే టోపిఆరీ అంటారు ఇవి మనకి కొన్ని కొన్ని కాలేజెస్లో పార్కుల్లో వీటిలో కనిపిస్తూ ఉంటాయి ఒక మొక్కని కొంచెం మనకి రూపంగా ఒక రూపం వచ్చేటట్లుగా కత్తిరిస్తారు దాన్నే టోపిఆరీ అంటారు హైడ్రోఫోనిక్స్ హైడ్రోఫోనిక్స్ అనగా ఇప్పుడు కొన్ని చోట్ల మట్లేదు అనుకోండి ఇప్పుడు ప్రయోగశాలలో ఒక మొక్కని పెంచాలనుకుంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ముత్రిక లేకుండా అంటే మట్టిలో కాకుండా దానికి కావలసినటువంటి లవణాలు దానికి కావలసినటువంటి పోషక పదార్థాలు అందించి మరి పరీక్షణాలకులో మొక్కలను పెంచుతారు దీన్నే హైడ్రోఫ్రోనిక్స్ అంటారు అంటే నీటిలోకి నీటిలో మొక్కను పెట్టి దానికి కావలసిన పోషక పదార్థాలను అందిస్తారు అది మట్టి లేకుండానే జరిగిద్ది మరి టెరటాలజీ టెరటాలజీ అనగా పుట్టుకతో వచ్చే అసాధారణలు మరియు అసాధారణ నిర్మాణం యొక్క శాస్త్రీయ అధ్యయనం అంటే కొంతమంది కళ్ళు లేకుండా పుట్టడం చేతులు చిన్న చిన్నగా ఉండి పుట్టడం అలా అంటే ఒక మానవుడు తనకి అన్ని అవయవాలు లేకుండా ఏదో ఒక అవయవం కోల్పోయి పుడితే దాన్ని టెరటాలజీ అయి అంటారన్నమాట దాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని టెరటాలజీ అంటారు మరి వృక్షశాస్త్ర అధ్యయనం బోటనీ బోటనీ అనగా వృక్షశాస్త్రం అధ్యయనం మొక్కలు వృక్షాల గురించి అధ్యయనం చేస్తారు బోటనీలో మరి బోటనీ యొక్క పితామహుడు థియోపాస్ట్రస్ ఇంపార్టెంట్ బీట్ వృక్షశాస్త్ర పితామహుడు థియోపాస్ట్రస్ ఇతను రచించిన గ్రంథం హిస్టోరియా ప్లాంటారం గుర్తుపెట్టుకోండి ఇందా సిస్ ఇందా అక్కడ సిస్టమా నేచురేని రచించినటువంటి వ్యక్తి కరోలస్ లినియస్ ఇక్కడ థియోపాస్ట్రస్ హిస్టోరియా హిస్టోరియాంటారంను రచించాడు థియోపాస్ట్రస్ ఎవరు వృక్షశాస్త్ర పితామహుడు మరి శాస్త్రం కొన్ని మొక్కలు ఒకేలాగా ఉంటాయి ఓకేనా వివిధ అంగాలు వర్ణనలకు సంబంధించి అధ్యయనం శాస్త్రం అంటే మనకు తెలుసు వాటి యొక్క రూపంలో ఒకేలాగా ఉంటాయి వాటి యొక్క అధ్యయనాన్ని మార్ఫాలజీ మార్ఫాలజీ అంటారు మరి మొక్కలైపోయి తర్వాత బ్యాక్టీరియా 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 యొక్క అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు మరి బ్యాక్టీరియాకి పేరు పెట్టింది ఆఫాన్ ఎంక్ ఆఫాన్ ఎంక్ పేరు పెట్టడం కానీ అతను ఫాదర్ కాదు మరి ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎవరయ్యా అంటే రాబర్ట్ కోచ్ మరి అడుగుతాడు బిట్లో ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎవరు అని రాబర్ట్ కోచ్ మరి ఈ బ్యాక్టీరియాకి పేరు పెట్టిందరా అని అడుగుతాడు ఆఫ్ పేరు పెట్టింది వేరు మరి దానికి ఫాదర్ అని వాళ్ళు వేరు వీటన్నిటినీ విద్యార్థులు మనసులో ఉంచుకోవాలి మరి వృక్ష శరీర ధర్మశాస్త్రం వృక్షం ఉండిద్ది కదా దాని మీద బెరడు ఉండిద్ది కదా మరి అన్ని చెట్లు వారికి ఒకేలాగా ఉండు ఓకేనా వాటి యొక్క ఫ్లాంటు ఫిజికాలజీ అంటారు శరీర వృక్షధర్మ శాస్త్రాన్ని ప్లాంట్ ఫిజికాలజీ అంటారు ఇందులో ఏం చేస్తారు ఇది మొక్కల్లో జరిగే నీరు ఖనిజ లవణాల శోషణ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ నత్రజని జీవక్రియ పెరుగుదల మొదలగు జీవక్రియలకు సంబంధించి చర్యలను తెలిపే శాస్త్రం మరి ఇదే మానవుడి వర్తింపజేస్తే మరి ఎలా తింటాడు ఎలా పెరుగుతాడు ఎలా శ్వాస తీసుకుంటాడు అలాగే మొక్కలో కూడా నత్రజని ఏర్పడిద్ది మరి మొక్కలకి గాలి ఎలా జరిగిద్ది నీరు ఎలా ప్రసరించి మరి కన్నజలవలాలని వాటిని అవి ఏం చేస్తాయి కిరణజన్య సమయోక్రియాన్ని ఎలా జరుపుకునేద్ది ఎలా పెరుగుతాయి వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే వృక్ష శరీర ధర్మశాస్త్రం ప్లాంట్ ఫిజియాలజీ మరి వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు స్టీఫెన్ ఎయిల్స్ ప్లా ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ స్టీఫెన్ హేల్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ప్రయోగాత్మకంగా శరీర ధర్మ శాస్త్ర పితామహుడు గాలన్ ఇంపార్టెంట్ బిట్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజియాలజీ గాలన్ ఓకే ఫ్రెండ్స్ మరి పరాగరేణువు శాస్త్రం పాలినాలజీ పరాగరేణువు అనగా పుష్పాల్లో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అనే ఒక కణంలాగా చెప్పుకోవచ్చు సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి అభివృద్ధి నిర్మాణం మొదలగు వాటి గురించి చేసే అధ్యయనం మరి పరాగు రేణు శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ పాలినాలజీ ఎడ్మన్ ఇంపార్టెంట్ బిట్ ఫాదర్ ఆఫ్ వాలినాలజీ ఎడ్మన్ మరి పురాజీవ శాస్త్రం పేలియంటాలజీ పేలియంటాలజీ శిలజా శిలాజాల అధ్యయనాన్నే పేలియంటాలజీ అంటారు అన్ అనగా పురావస్తు శాస్త్రం అన్నమాట పురావృక్ష శాస్త్రం పాలియోబోటనీ పాలియోబోటనీ అనగా పురా పురావృక్ష శాస్త్రం ఈ శాఖలో మనకి మొక్కల యొక్క శిలాజాల గురించి అధ్యయనం చేస్తారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ మొక్క ఉంది ఎలా అనేది అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాలియోబోటనీ అంటారు వృక్ష శిలాజాల శాస్త్ర పితామహుడుగా పిలువబడేది బీర్బల్ సహాని ఇంపార్టెంట్ బీట్ మన తెలుగు మన ఇండియాలో వ్యక్తి మన భారతీయుడు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన పురావృక్ష శాస్త్ర కేంద్రం బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ లక్నోలో కలదు ఇంపార్టెంట్ బీట్ మరి పురా జంతు శాస్త్రం అనగా జంతువుల యొక్క శిలాజాల గురించి అధ్యయనం మరి శిలాజాల వయస్సును కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొంటారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి శిలాజాల యొక్క వయస్సును దేని ద్వారా కనుగొంటారని అడుగుతాడు కార్బన్ డేటింగ్ అని ఆన్సర్ టిక్ చేయాలి ఫైటో జియోగ్రఫీ మరి జియోగ్రఫీ అంటే మనకు తెలుసు భూగోళ శాస్త్రం అని మరి ఫైటో అనగా వృక్షం ఫైటో జియోగ్రఫీ అనగా వృక్ష భౌతిక భౌగోళిక శాస్త్రం అనగా ఏ ఏ మండలాల్లో ఏ ఏ వృక్షాలు పెరుగుతాయి ఏ ఏ ప్రదేశాల్లో ఎటువంటి వృక్షాలు పెరగటానికి అవకాశం ఉందని చెప్పే శాస్త్రమే వృక్ష భౌగోళిక శాస్త్రం మరి ఫైటోజనీ ఫైటోజనీ అనగా జెనీ అంటే పుట్టుక మొక్కల పుట్టుక అభివృద్ధి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఫైటోజనీ జేమాలజీ అనగా కిన్వన ప్రక్రియ కిన్వన ప్రక్రియ గురించి తెలిపే శాస్త్రమే జైమాలజీ కిన్వన అంటే కాచినటువంటి పాలు పెరుగ్గా మారేటువంటి క్రియని మనం కిన్వనం అనవచ్చు అలాగే ద్రాక్షాన్ని పులివి పెట్టి ముందుగా మార్చటాన్ని కూడా కిన్వన ప్రక్రియ అంటారు ఇలా చాలా విధాల్లో కిణన ప్రక్రియను ఉపయోగించి చాలా పదార్థాలు తెలి మనం కనుగొంటాము మరి కిణ ప్రక్రియ అధ్యయనం చేసే శాస్త్రాన్ని జైమాలజీ దారువు కలప గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జైలోటమీ జైలోటమీ అనగా దారువు కలప మనం కలప గురించి ఆల్రెడీ చెప్పాం జైలో ఎక్స్వై ఎల్వో జీవై జైలో జైలో జైలోటమీ అక్కడ జైలాలజీ అని చెప్పాను కలప గురించి అధ్యయనం జైలాలజీ ఇక్కడ దారు అన్నాం దారు అంటే ఏంటంటే వృక్షం అనేటువంటిది వేర్ల నుండి నీటిని గ్రహించి కాండం ద్వారా మరి పత్రాలకు పత్రాలకు నీటిని తీసుకొని పోయిద్ది మనలో బ్లడ్ని రక్తనాళాలు తీసుకుపోతాయి అలాగే మొక్కలో నీటిని దారు అనేటువంటి కణజాలము నీటిని తీసుకెళ్ళిద్ది దాని యొక్క అధ్యయనాన్ని జైలోటమి అంటారు మరి మనుషులకి వ్యాధులు వస్తూ ఉంటాయి ఆ వ్యాధుల్ని అధ్యయనం చేసే శాస్త్రం పాథాలజీ వ్యాధి శాస్త్రం ఇంగ్లీషులో పాథాలజీ ఒకసారి ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తాడు డైరెక్ట్గా పాథాలజీ అంటాడు వ్యాధి శాస్త్రం అండు అందుకని మీరు ఇంగ్లీషు నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగు మీడియం పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ప్యాథాలజీ అనేది ఇంగ్లీష్లో ఉండిద్ది మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా ఎగ్జామ్లో వ్యాధి శాస్త్రం అనేవాడు ప్యాథాలజీ అని తెలుగులోనే ఇచ్చేస్తాడు అప్పుడు వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీ వృక్ష వ్యాధి శాస్త్ర పితామహుడు డిబారి డిబారీ వృక్ష వ్యాధి వైద్య వైద్యశాస్త్ర పితామహుడు హిప్టోక్రేట్స్ హిప్టోక్రేట్స్ అనే వ్యక్తి వైద్యశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ యాంటీసెప్టిక్ సర్జరీ పితామహుడు ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ జోసఫ్ లిస్టర్ జోసఫ్ లిస్టర్ మరి వ్యాధులు వచ్చాయి వ్యాధులకి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని వ్యాధులకి నీరసం వచ్చేది కొన్ని వ్యాధులకి వాంతులు అవుతాయి కొన్ని వ్యాధులకి జ్వరం వచ్చిద్ది కొన్ని వ్యాధులకి మరి అసలు ఇంకా ఏం తెలియకుండా పడుకుంటాడు అటువంటి వ్యాధుల యొక్క లక్షణాలు అంటాం వాటిని మనం మరి ఆ యొక్క వ్యాధుల లక్షణాలను మనం చెప్పేదే శాస్త్రాన్ని సిమ్టమాలజీ సిమ్టమ్స్ అంటారు కదా దాన్ని సిమ్టమాలజీ అంటారు మరి గాయాలు దెబ్బలు తగిలినప్పుడు మనం దాన్ని గాయం అంటారు దాన్ని ట్రెమటాలజీ గాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ట్రెమటాలజీ వ్యాధిని నిర్ధారిస్తారు ఎలాగా టెస్టులు చేసి వాటిని ఏమంటారు డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ అనగా వ్యాధిని నిర్ధారించటం మరి అసలు అది ఏ వ్యాధి కొన్ని టెస్టులు చేసి ఇది ఆ వ్యాధి అయినా కాదా దాని యొక్క డిఎన్ఏ జీనోమ్ ఎలా ఉంది వీటన్నిటిని చెక్ చేస్తారు వ్యాధి నిర్ధారణలో దాన్నే డయాగ్నిసిస్ అంటారు క్షయ టీబీ అనగా దగ్గు బాగా దగ్గు వ్యతిరేకంగా వస్తే దాన్ని క్షయ అంటారు థీసియాలజీ టీబీ యొక్క అధ్యయనాన్నే థిసియాలజీ క్షయ యొక్క అధ్యయనాన్నే థిసియాలజీ బిట్టిలా ఫ్రేమ్ అవ్వచ్చు టీబీ అనగా క్షయ దగ్గు ఇంకా మొదలగు బిట్లు ఇవ్వచ్చు అందులో మనం క్షయానికి చేయాలి అలా కూడా అవకాశం అడిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మరి చెప్పేది ఇంపార్టెంట్ బిట్ అనమాట క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంకాలజీ ఇంపార్టెంట్ బిట్ ఆంకాలజీ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిట్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంకాలజీ మరి కీమోథెరపీ అనగా క్యాన్సర్లో చేసేటువంటి థెరపీ క్యాన్సర్ని తగ్గించాలంటే కీమోథెరపీ అనే దాన్ని వాడతారు ఇది క్యాన్సర్ని తగ్గించిద్ది బిట్టడుగుతాడు క్యాన్సర్ నివారణలో చేసేటువంటి మరి థెరఫీ ఏంటనేది అనేది కీమోథెరఫీ అనేది మనం టిక్ చేయాలి కీమోథెరఫీ పితామహుడు ఎల్ రిచ్ ఎల్ రిచ్ అనేటువంటి వ్యక్తి కీమోథెరఫీ పితామహుడు మరి మానసిక వ్యాధుల చికిత్స గురించి అధ్యయనం చేసే శాస్త్రం సైకియాట్రీ సైకియాలజిస్ట్ సైకియాట్రీ మానవ వ్యాధుల చికిత్స ఫిజియోథెరపీ మసాజ్ వ్యామయం ద్వారా శరీరానికి కలిగిన లోపాల చికిత్స గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనగా కొంతమందికి ఇప్పుడు సపోజ్ పక్షవాతం వచ్చిందనుకోండి వాళ్ళకి ఫిజియోథెరపీ చేస్తారు కొంతమంది పిల్లలకి పోలియో వచ్చిద్ది వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ చేస్తారు ఇలా మన శరీర భాగాల్లో కొన్ని కొన్ని కదలకలు సరిగ్గా జరగవు అప్పుడు మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి మరి ఇమ్యూనాలజీ ఇప్పుడు ఇమ్యూనాలజీ గురించి తెలుసుకుందాం వ్యాధి నిరోధక శాస్త్రం వ్యాధులు వాటిని నివారించే విధానాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే వ్యాధి నిరోధక శాస్త్రం వ్యాధి నిరోధక శాస్త్ర లేదా వ్యాక్సినేషన్ పితామహుడు ఎవరయ్యా అంటే ఎడ్వర్డ్ జన్నర్ ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ లేదా ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జన్నర్ జన్నార్ ఎడ్వర్డ్ జన్నార్ మీకు విషయం చెప్తాను కరోనా టైంలో మనందరం కోవిషీల్డ్ కోవ్యాక్సిన్ ఇలా వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం మరి వ్యాక్సిన్ పితామహుడు అని మనకి బిట్ వచ్చింది ఎడ్వర్డ్ జన్నార్ ఈ సమయాల్లో ఎక్కువగా బిట్లు వచ్చే అవకాశం ఉన్నాయి దీని గురించి వ్యాధి నిరోధక శాస్త్రం గురించి కరోనాలో చాలామంది దీని గురించే చాలా అధ్యయనాలు కూడా చేశారు మరి వ్యాక్సినేషన్ యొక్క పితామహుడు ఎడ్వర్డ్ జన్నర్ మరి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కరోనా టైం కాబట్టి ఎపిడెమియాలజీ అనగా అంటువ్యాధుల శాస్త్రం ఎపిడెమిక్ 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 అంటారు అంటువ్యాధులు మరి అంటువ్యాధుల వ్యాప్తి కారణాలు నియంత్రణ చర్యల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎపిడెమియాలజీ గుర్తుపెట్టుకోండి మనకి బిడ్డలో వచ్చే అవకాశం ఉంది ఎపిడెమిక్ అనగా ఏంటి అని అలాగే ఎపిడెమియాలజీ అంటే ఏంటి అనేది అంటువ్యాధుల శాస్త్రాన్ని ఎపిడెమిక్ అంటారు కరోనా గోదాడ ఒక అంటువ్యాధి సూక్ష్మజీవనాశిని పితామహుడు ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇంపార్టెంట్ బేట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి వ్యక్తి యాంటీబయోటిక్స్ యొక్క పితామహుడు అటికాలజీ అటికాలజీ అనగా వ్యక్తిగత జీవుల అధ్యయనం ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అర్టికాలజీ మరి సైనకాలజీ అనగా పర్యావరణానికి సంబంధించి జీవుల సమూహం అధ్యయనం మరి పర్యావరణంలో కొన్ని జీవులు సమూహాలుగా ఉంటాయి దాన్నే సినికాలజీ అంటారు కొన్ని కొన్ని జీవులు సింగిల్ సింగిల్గా ఉంటాయి వాటిని అటికాలజీ అంటారు మరి జంతువులు ప్రవర్తించేటువంటి ప్రవర్తన యొక్క అధ్యయనాన్ని ఇథాలజీ ఇథాలజీ అనగా జంతు ప్రవర్తనను దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఇథాలజీ మరి మనిషి పెరుగుతాడు పెద్ద అవుతాడు వృద్ధాప్యం వచ్చిద్ది ఆ వృద్ధాప్యం గురించి ముసలితనం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ జెరంటాలజీ అంటారు ముసలితనాన్ని వృద్ధాప్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ వృద్ధాప్య శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ జెరంటాలజీ కొరెంచి వేస్క్ జుజేని జుజేని అనగా జంతువుల పుట్టుక అభివృద్ధి గురించి చేసేటువంటి శాస్త్రాన్ని జుజేని అంటారు మరి చర్మం ఉండిద్ది మనకి శరీరం మీద మనకి శరీరం మీద దాన్ని చర్మం అంటాము చర్మం గురించి చేసేటువంటి అధ్యయనాన్ని డెర్మటాలజీ డెర్మటాలజీ మనకి దురద గజ్జి తామర వచ్చినప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు జీర్ణాశయంలో అంతరంగాల అవయవాల గురించి చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రో అంటారు మరి మనకి తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళిద్ది దాన్ని గ్యాస్ట్రోనమి అంటారు మరి అందులో అంతర్భాగాలు ఉంటాయి కదా దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్యాస్ట్రోఎంటమాలజీ అంటారు మనం చెప్పుకున్నాం హెపటాలజీ అనగా కాలేయం యొక్క అధ్యయనం హెమటాలజీ అంటే రక్తం హెపటాలజీ అంటే కాలేయం మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ ఒకసారి చెప్తాను కాలయం కాలయం హెపటా హెపటా హెపటాలజీ కాలయం మరి హెమటాలజీ అనగా రక్తం హెమటాలజీ అనగా రక్తం మరి మనకి ప్యాంక్రియాసం ఉండిద్ది అంటే క్లోమం క్లోమం ప్యాంక్రియాలజీ క్లోమం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాంక్రియాలజీ అంటారు క్లోమం అనేది క్లోమ రసాన్ని ఉత్పత్తి చేసిద్ది కాలేయం అనేది పైత్య రసాయన ఉత్పత్తి చేసిద్ది మనకి లోపల ఇంక తర్వాత మనకి ఒక చాప్టర్లో వచ్చిద్ది అప్పుడు దీని గురించి నేను మీకు పూర్తిగా వివరణిస్తాను మరి నోరు గురించి అధ్యయనం మనం ఆల్రెడీ చదువుకున్నాం స్టోమియాలజీ మరి కొంతమందికి అంటే చాలా ఇష్టం ముఖ సౌందర్యం ఇంకా చాలా ఇష్టపడతారు దాన్ని కాలాలజీ కాలం కాలాలజీ అనగా ముఖము లేదా అందం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాలాలజీ అంటారు గుర్తుపెట్టుకోండి కాలాలజీ అనగా అందం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎండోక్రైనాలజీ అనగా అంతః్రావ గ్రంథులు ఇవి ముందు ముందు వచ్చే చాప్టర్లో చెప్తాను ఎండోక్రైనాలజీ అనగా అంతర్శ్రావిక గ్రంథుల గురించి చేసేటువంటి శాస్త్రం ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ థామస్ ఎడిసన్ థామస్ ఎడిసన్ ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఆండ్రాలజీ అనగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చేసేటువంటి శా అధ్యయనం చేసే శాస్త్రం ఆండ్రాలజీ అనగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చేసే అధ్యయనం మరి పురుషుడు అయిపోయాడు స్త్రీ స్త్రీ పరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చేసేటువంటి అధ్యయనాన్ని గైనకాలజీ అంటారు మరి స్త్రీలు గర్వం ధరిస్తారు అప్పుడు వాళ్ళ మా వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు నియోనేటాలజీ అనగా మరి నవజాత శిస్తువులు పుడతారంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లల గురించి చేసేటువంటి శాస్త్రాన్ని నియోనేటాలజీ అంటారు మరి పుట్టిన పిల్లలు కాకుండా పిల్లలు ఉంటారు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అట్ట చిన్న పిల్లలు ఉంటారు కదా వారి గురించి చేసే శా శాస్త్రాన్ని పీడియాట్రిక్స్ అంటారు పీడియాట్రిక్స్ అనగా చిన్నపిల్లల మీద చేసే శాస్త్రం నవజాత శిశువుల మీద చేసే శాస్త్రాన్ని నియోనేటాలజీ అంటారు పరాన్నజీవుల మీద చేసే శాస్త్రాన్ని పారాసైటాలజీ పారాసైటాలజీ అనగా పరాన్నజీవుల మీద చేసే శాస్త్రాన్నే పారాసైటాలజీ అంటారు మరి క్యాన్సర్ అధ్యయనాన్ని ఆంకాలజీ అన్న క్యాన్సర్ని కలిగించే కారకాలు ఉంటాయి కదా వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్సినాలజీ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి క్యాన్సర్ అధ్యయనం అనగానే కార్సినాలజీ అనుకుంటారు క్యాన్సర్ అధ్యయనాన్ని ఆంకాలజీ అంటారు ఆంకాలజీ ఆంకాలజీ క్యాన్సర్ని కలిగించే కారకాలు ఉంటాయి కదా వాటి యొక్క అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు మరి పోషకాల అధ్యయనం పోషకాలు అంటే ప్రోటీన్స్ విటమిన్స్ వీటి గురించి చేసేటువంటి అధ్యయనాన్ని డైటిక్స్ అంటే డైట్ చేస్తున్నాను అంటారు కదా అట్లా డైటిక్స్ లేదా ట్రోపాలజీ 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 లేదా డైటిక్స్ అంటే పోషకాల గురించి చేసేటువంటి అధ్యయనం పోషకాలైపోయి విటమిన్స్ మీద చేసేటువంటి అధ్యయనాన్ని విటమినాలజీ అంటారు విటమినాలజీ అనగా విటమిన్స్ మీద చేసేటువంటి శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు మరి విటమిన్స్ అయిపోయాయి విషం విషం అంటే టాక్జిక్ టాక్జిక్ అంటారు ఇంగ్లీష్లో అందుకని టాక్జికాలజీ ఇంగ్లీష్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి అదే తెలుగు పిల్లలు గుర్తుపెట్టుకోవాలి విషం అనగా టాక్జిక్ దాన్నే టాక్జికాలజీ అంటారు మరి లైంగిక వ్యాధులు అంటారు సెక్సువల్ డిసీజెస్ వాటి యొక్క అధ్యయనాన్ని వెనెరి వెనెరియాలజీ అంటారు లైంగిక వ్యాధుల అధ్యయనం వెనెరియాలజీ వెంట్రుకలు వెంట్రుకల యొక్క అధ్యయనం ట్రైకాలజీ ట్రైకాలజీ ఇవన్నీ లిస్మేనియస్ బిట్ బిట్స్ అనమాట ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాకపోయినా ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ ఇవి అంతకు ఇంపార్టెంట్ కాకపోయినా ఇందులో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ బిట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది వదలకుండా ప్రతి ఒక్కటి చెప్తున్నాం ఎందుకంటే మనకు వచ్చే ఒకటి రెండు మార్కులు మిస్ అవ్వకూడదు ఒక్క మార్కులోనే కొన్ని వేల మంది జాబ్ను మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వీడియోస్ని మేము ప్రతి ఒక్కటి చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కటి డెప్త్గా చెప్తున్నాం మరి వెంట్రుకల అధ్యయనం ట్రైకాలజీ అన్నాం లిగమెంట్స్ లెగమెంట్స్ అంటే మనకి కీళ్ళు ఉంటాయి కదా వాటి యొక్క జాయింట్స్ని లెగమెంట్స్ అంటారు కీళ్ళు జాయింట్ అయి ఉంటాయి కదా అతుక్కొని అవి లెగమెంట్స్ ద్వారా జాయింట్ అయి ఉంటాయి దాన్ని సిండెస్మాలజీ అంటారు సిండెస్మాలజీ అనగా లెగమెంట్స్ గురించి అధ్యయనం వినికిడి గురించి చేసేటువంటి అధ్యయనాన్ని సోనాల సోనాలజీ అంటారు మరి చెవిటి మిషన్ పెట్టుకొని వాడుతూ ఉంటారు కొంతమందికి వినపడదు అసలు ఎందుకు వినపడదు ఏంటి దాని కారణాలు ఏమైంది అనేది దాని గురించి చేసేటువంటి అధ్యయనాన్ని సోనాలజీ అంటారు మనకి రక్తంలో సీరం ఉండిద్ది సీరం దాని గురించి చేసే అధ్యయనాన్ని సీరాలజీ సీరాలజీ అనగా సీరం గురించి చేసే అధ్యయనం కరోనా టైంలో చాలామంది తమ యొక్క క్షీరాన్ని దానం చేయండి అని ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఫార్మకాలజీ అనగా జీవుల యొక్క మందుల ఉత్పత్తి ప్రభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఫార్మకాలజీ పెడాలజీ లేదా ఎడపాలజీ పెడాలజీ లేదా ఎడపాలజీ అనగా నేల లేదా మృతిక గురించి చేసే అధ్యయనం ఇంపార్టెంట్ ఓకే పెడాలజీ అనగా అంటాడు మృతిక గురించి చేసే అధ్యయనం ఎడపాలజీ అనగా నేల గురించి చేసే అధ్యయనం గుర్తుపెట్టుకోండి మరి ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషికి శరీరానికి కొంతమంది తెల్లగా ఉంటారు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు కెనడా వాళ్ళు వీళ్ళందరూ తెల్లగా ఉంటారు మరి మన ఇండియన్స్ ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు ఇలా రంగుల రంగులు ఎందుకుంటున్నారా అంటే వారి శరీరాల్లో మెలనిన్ ఉండటం మెలనిన్ లోపించటం శరీర వర్ణ ద్రవాల అభివృద్ధి గురించి చేసేటువంటి శాస్త్రాన్నే మెలనాలజీ మెలనిన్ అన్నా కదా మెలనిన్ ఈ మెలనిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే వాళ్ళు బ్లాక్గా ఉంటారు నల్లగా ఉంటారు మెలనిన్ లోపిస్తే వాళ్ళు వైట్గా ఉంటారు ఇప్పుడు ఒక బిట్ట అడుగుతాను చెప్పండి మెలనిన్ లోపిస్తే వైట్గా ఉంటారు మెలనిన్ ఉంటే బ్లాక్గా ఉంటారు మరి మన ఇండియన్స్కి మెలనిన్ అధికంగా ఉండిద్ది యుఎస్ఏ ప్రజలకి మెలనిన్ తక్కువగా ఉండిద్ది ఈ విధంగా బిడ్స్ ఫ్రేమ్ చేసుకోవాలి మెలనిన్ అనేది మన శరీరానికి నలుపు రంగుని రంగునిచ్చిద్ది అది ఎక్కువగా ఉంటే నల్లగా ఉంటారు అది ఎక్కువగా లేకపోతే తెల్లగా ఉంటారు మరి నిద్ర గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇప్నాలజీ అంటారు హిప్నాలజీ అనగా నిద్ర స్లీపింగ్ గురించి చేసేటువంటి శాస్త్రం ఎథనాలజీ ఎథనాలజీ అనగా మన దేశంలో వివిధ తెగలు వాళ్ళు ఉన్నారు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఓసీ బీసీ ఇలా చాలా తెగలు ఉన్నాయి ఆ తెగల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఎథనాలజీ అంటారు మరి దన్ డెంటిస్ట్రీ 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 అనగా దంతాల చికిత్స రీప్లేస్మెంట్ గురించి అధ్యయనం ఇప్పుడు కొంతమందికి పళ్ళు పుచ్చిపోయి ఊడిపోతాయి జింజివైటిస్ రావటం ఇలా పళ్ళు ఇరిగిపోవటం ఇలా జరగటం వల్ల చికిత్స రీప్లేస్మెంట్ చేస్తారు అటు యొక్క అధ్యయనాన్ని డెంటిస్ట్రీ అంటారు ఎంజమాలజీ అనగా ఎంజిఎమ్స్ మన శరీరంలో చాలా ఎంజియమ్స్ ఉంటాయి అవి జీవక్రియలను జరుపుతాయి ఎంజియమ్స్ అనేవి జీవక్రియలు వాటి యొక్క అధ్యయనాన్ని ఎంజైమాలజీ అంటారు మరి డైనెస్టియాలజీ డైనెస్టియాలజీ అనగా అవశేష అవయవాల గురించి చేసే అధ్యయనం అర్థం అంటారేమో అవశేష అవయవాలు అనగా మన శరీరంలో అవయవాలు ఉంటాయి కానీ అవి దేనికి ఉపయోగపడవు ఎటువంటి జీవక్రియలు చేయవు అలా ఉండిపోతాయి దానివల్ల దేనికి మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు దాన్ని అవశేషం అవశేష అవయవం అంటారు ఉపయోగం అనేది ఉండదు ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అవశేష అవయవాల్లో ఉండూకం అనేది ఉండూకం ఇది తర్వాత వచ్చిద్ది ఉండూకం అంటారు ఇంపార్టెంట్ బిట్ మానవులు అవశేష అవయవం ఉండూకం అని బిట్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి డాక్ట్రియాలజీ డాక్టియాలజీ అనగా చెవిటి వారికి చేతవేళ్లతో చేసే సైగులు అంటే సైగలు చేసి చేసే మా చేసి చెప్పే భాష చెవిటి వారు ఉంటారు వాళ్ళు సైకిల్ చేసి మాట్లాడుకుంటారు దాన్నే డాక్టియాలజీ అంటారు సింపుల్గా క్రోపాలజీ క్రోపాలజీ అనగా వర్ణ పదార్థాల గురించి అధ్యయనం వర్ణ పదార్థాలు అంటే రంగులు ఉంటే వివిధ రంగులు వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కోప్రాలజీ అంటారు జీవ సంబంధ సమస్యలు పరిష్కారానికి స్టాటిక్సిక్స్ వాడతాం అంటే బయోమెట్రిక్స్ బయోస్టాటిక్స్ అంటారు స్టాటిక్స్ అంటే మరి ఒక కొలత అన్నమాట బయో అంటే జీవం ఆ జీవ సంబంధ సమస్యల పరిష్కారానికి స్టాటిక్స్ని వాడతమే బయోమెట్రిక్స్ లేదా బయోస్టాటిక్స్ అడుగుతారు మరి మనకి జీవులు అనేవి భూమి మీద ఉంటాయి అదే ఇతర గ్రహాల మీద ఉంటే దాన్ని ఎక్సోబయాలజీ అంటారు అంతరిక్షంలో జీవం జీవి అధ్యయనం ఇప్పుడు యుఎస్ఏ వాళ్ళు చైనా వాళ్ళు మరి రష్యా వాళ్ళు మార్స్ మీద జీవం ఉందేమోనని అధ్యయనాలు చేస్తున్నారు ఎందుకు ఉందేమో ఎవరికి తెలుసు అనేటువంటి అధ్యయనాలు దాన్నే ఎక్సోబయాలజీ అంటారు అంతరిక్షంలో జీవం గురించి అధ్యయనం అప్పుడు ఏం చేస్తున్నారు యుఎస్ఏ చైనా మన ఇండియా రష్యా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎక్సోబయాలజీ చేస్తున్నారు అన్నమాట క్రయోబయో బయాలజీ అంట అనగా ఏంటంటే క్రయో అనగా చల్లని అతి శీతల అతి శీతలం అతి శీతలం అనగా కనిష్ట ఉష్ణ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీస్ మైనస్ డిగ్రీస్ క్రయోబయాలజీ అనగా జీవులపై శీతల పరిస్థితుల ప్రభావం గురించి చేసే శాస్త్రము క్రయో అనగా చల్లని అని గుర్తుపెట్టుకోండి ఆ పదం గుర్తుంటే మీకు ఈజీగా అర్థమైపోయింది చల్లని శీతల ఐస్ ఫ్రాస్ట్ ఓకే తెనటాలజీ తెనటాలజీ అనగా ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ డెత్ మానవులు మరి ఏ జీవమైనా పుట్టాలి పుట్టింది మరణించాలి మరణం మరణం గురించి చేసే అధ్యయనాన్ని థేనటాలజీ అంటారు థేనటాలజీ తేనటాలజీ అనగా మరి మరణం గురించి చేసేటువంటి అధ్యయనాన్నే తేనటాలజీ అంటారు మనం ఫార్టీ ఎయిట్ వీడియో కూడా చేసుకోవటం జరిగింది జీవశాస్త్రంలో బయాలజీలో మనకి మొదటి చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్ బయాలజీలో శాస్త్రవేత్తలు పితామహులు అనేవి మనకి మన మొదటి చాప్టర్ మొదటి చాప్టర్లో నూట నలభై యొక్క స్టడీస్ మీకు ముందుకు తీసుకొచ్చాను ఇందులో శాస్త్రవేత్తలు ఉన్నారు మరి ప్రతి ఒక్క దాని గురించి మానవులో ఉండేటువంటి అవయవాల గురించి జంతువుల గురించి వృక్షాల గురించి వాటి అధ్యయనాలు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ఏమంటారు మరి వాటి యొక్క ఫాదర్స్ని ప్రతి ఒక్క దాన్ని మేము ముందరకు తీసుకురావటం జరిగింది మొత్తం ఎనిమిది వీడియోలు చేయటం జరిగింది